हरे कृष्ण अंदर की नमस्कार मन गीता संदेश कार्यक्रम की तरवाई मन गीता शास्त्र कार्यक्रम चुस्को गीता संदेश कार्यक्रम में मन 18 रोजुल्लो 18 अध्यायालु चेप्पेसुकुन्नाम మొదటి విడితేమో నెల రోజుల్లో 18 అధ్యాయాలు చెప్పుకున్నాం. రెండోసారి చెప్పుకున్నప్పుడు 18 రోజుల్లో 18 అధ్యాయాలు చెప్పేసుకున్నాం. ఇప్పుడు అలా కాకుండా ఇంకా విపులంగా వివరంగా చాలా మెల్లిగా భగవద్గీతలోని ప్రతి శ్లోకము చక్కగా మనం చెప్పుకుందాం. ఈ గీతా శాస్త్రం కార్యక్రమం వారంకి ఒక రోజు ఉంటుంది, ప్రతి బుధవారం 3 గంటలకి. నేను బుధవారం పొద్దున్నే మీకు రిమైండర్ పంపుతాను, పోస్టర్ కూడా పంపుతాను. ఇవాళ మనం భగవద్గీత యొక్క పరిచయం, భగవద్గీత చదువుకోవడం మొదలెట్టే ముందు తెలుసుకోవాల్సిన కొన్ని వివరాలు తెలుసుకోబోతున్నాం. మీ అందరికీ ఒక విన్నపం ఏంటంటే, ఏదో భోజనం చేసాం, హాయిగా వాలాం, తీరిగ్గా ఊరికే పడుకునే బదులు టీవీ చూసే బదులు ఏదో మంచి మాటలు విందాం, అలా సరదాగా విందాం కాకుండా ఈ క్లాసు వారంకి ఒక్క రోజే కాబట్టి శ్రద్ధగా మీరందరూ కూడా ఒక నోట్బుక్, ఒక పెన్ను దగ్గర పెట్టుకోండి. ఈ భగవద్గీత యథాతథం పుస్తకం కూడా దగ్గర ఉంచుకోండి, సరేనా? భగవద్గీత యథాతథం పుస్తకం, ఒక నోట్బుక్ కనిపిస్తుంది పుస్తకం, ఒక నోట్బుక్, పెన్ను దగ్గర ఉంచుకొని ఇప్పుడు వింటే గుర్తుండదు, ఇది రాసుకుని ఇంకోసారి చదువుకోవాలి అనిపించేవి ఏవైనా నేను చెప్పినప్పుడు రాసుకోండి. ఈ క్లాస్ ఏంటంటే ఎక్కువ సీరియస్ క్లాస్ అన్నమాట. బాగా చదువుకుని చదువుకున్నది జీవితంలో ఎలా అన్వయించుకోవాలో మనం నేర్చుకుందాం. ప్రభుపాదులు వారు మనకు భక్తి వేదాంత భాష్యాల్లో చెప్పిన ఎన్నో వివరాలు కూడా మనం ఈ కార్యక్రమంలో చదువుకోబోతున్నాం. శ్లోకం తాత్పర్యమే కాకుండా ఆ శ్లోకం కింద భాష్యంలో ప్రభుపాదులు వారు చెప్పిన ఎన్నో విషయాలు కూడా మనం చదువుకోబోతున్నాం, చర్చించుకోబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా భగవద్గీత యథాతథం పుస్తకం, అది మన టెక్స్ట్ బుక్, ఒక నోట్బుక్, పెన్ను దగ్గర పెట్టుకుని ఇవి గుర్తుండవు అనుకున్న విషయాలు అందులో రాసుకుంటూ ఈ క్లాస్ అటెండ్ అవ్వగలరని మనవి. గీతా శాస్త్రం క్లాసులో ప్రతి క్లాస్ తర్వాత క్లాస్ అయిన గంటకి మేము ఒక క్విజ్ పంపిస్తాం. ఇవాళ క్విజ్ కూడా నో సౌండా, మిగతా వాళ్ళందరికీ వినిపిస్తోందా? ఎవరికైతే వినిపించట్లేదో ఒక్కసారి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి. మాతాజీ మీ వైపు ఇబ్బంది అయి ఉండొచ్చు, కాబట్టి నా దగ్గర అయితే సౌండ్ ఇస్ ఓకే. ప్రతి ప్రవచనం తర్వాత ప్రతి బుధవారం క్లాస్ అయిన గంట సేపటికి ఒక క్విజ్ పంపిస్తాం. 10-15 క్వశ్చన్లు మనం ఆ రోజు చర్చించుకున్న అంశం మేరకు, ఎంత చర్చించుకుంటే అంత కొన్ని క్వశ్చన్స్ పంపిస్తాం. అవి మీరు ఆన్సర్ చేసి పంపచ్చు. తర్వాత క్లాస్లో, అంటే ఈ బుధవారం మనం చర్చించుకున్న క్విజ్ ఇవాళ పంపుతాం కదా, వచ్చే బుధవారం ఇవాళ క్విజ్ యొక్క ఆన్సర్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఆ విధంగా ప్రతిసారి ఏం వింటున్నామో మనకి మననం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఏమన్నా సందేహాలు ఉంటే ఈ క్వశ్చన్స్ లో మీరు తర్వాత క్లాస్లో అడగొచ్చు అనమాట. ఇవాళ క్విజ్ కూడా రెడీగా ఉంది, వాళ్ళ క్లాస్ అయిపోయిన గంటకి అది కూడా పంపిస్తాము. మీరు వచ్చే బుధవారం లోపు ఆ ప్రశ్నలన్నీ ఆన్సర్ చేసి సందేహాలుంటే నోట్ చేసుకుని ఉంచండి, వచ్చే క్లాస్లో మీరు అవి అడగచ్చు. వచ్చే క్లాస్లో మనము మొదటి అధ్యాయం మొదలెట్టబోతున్నాం వచ్చే బుధవారం. ఇవాల్టి చర్చలో మనము భగవద్గీత చదవడం మొదలెట్టడానికి ముందు తెలుసుకోవాల్సిన కొన్ని వివరాలు, విషయాలు, అసలు భగవద్గీతలో ఏం చెప్పారు, అసలు ఏముంది, ఎందుకు చదవాలి, చదివితే కలిగే ప్రయోజనం ఏమిటి, ఎలా చదవాలి, చదవాల్సిన వాడికి ఉండాల్సిన అర్హతలు ఏంటి, చెప్పాల్సిన వాడికి ఉండవలసిన అర్హతలు ఏంటి, ఇలాంటివన్నీ మనం ఇవాళ చూడబోతున్నాం అన్నమాట. మనము ఏ శాస్త్రం చదువుకున్నా ముందుగా మనము మంగళాచరణ శ్లోకాలను చదువుతాం. ఈ మంగళాచరణ శ్లోకాలు అంటే ఏంటంటే, గురువు గారికి ప్రణామాలు అర్పించడం, దేవదేవుడైన శ్రీకృష్ణుడికి ప్రణామాలు అర్పించడం, ఆయన ఇతర అవతారాలకి, భక్తులకి, మన ఇష్ట దేవతలకి ప్రణామాలు అర్పించడం. ఎప్పుడైతే దేవదేవుని పేర్లు, తర్వాత ఆయన యొక్క భక్తుల వివరాలు మనం ఉచ్చరిస్తామో అప్పుడంతా మంగళకరంగా ఉంటుందన్నమాట. అందుకనే ఆ శ్లోకాలని మంగళాచరణ శ్లోకాలు అంటారు. ముందుగా మనం చిన్న కీర్తన చేసి మంగళాచరణ శ్లోకాలు చదువుకుని ఆ తర్వాత ఇవాళ చర్చ మొదలు పెట్టుకుందాం. ఇంకొకటి, మీరందరూ కూడా నేను క్లాస్ అయిపోయే వరకు ఆగండి. ఎంతమంది అటెండ్ అవుతున్నారు, ఎవరెవరు అటెండ్ అవుతున్నారు, నేను కొంచెం అటెండెన్స్ ఒక ప్రింట్ స్క్రీన్ తీసుకుంటాను. ఎవరెవరు జాయిన్ అవుతున్నారో నాకు తెలుస్తుంది. రెగ్యులర్ గా జాయిన్ అయ్యి డౌట్స్ అడిగే వాళ్ళకి ఈ కార్యక్రమం అంతా అయిపోయాక, మనకు ఒక 108 క్లాసులు పడుతుంది ఈ, అంటే మనం
108 క్లాసుల్లో ఇప్పుడు భగవద్గీత చెప్పుకోబోతున్నాం. 18 బదులు 108 మెల్లిగా 5 శ్లోకాలు 6 శ్లోకాలు తడవకి చెప్పుకుంటూ విపులంగా చెప్పుకోబోతున్నాం. ఇదంతా కూడా శ్రద్ధగా విని ప్రతి రెగ్యులర్ గా అటెండ్ అయిన వాళ్ళకి ఒక మంచి బహుమానం ఉంటుంది ఈ ఈ కోర్స్ అయిపోయే వేళకి. సరేనా? అందరూ కూడా ఇవాల్టి క్లాసుకి భగవద్గీత యథాతథం పుస్తకం అక్కర్లేదు, కానీ నోట్బుక్ పెన్ను అందుబాటులో ఉంటే త్వరగా తెచ్చుకోమని మనవి. ఈలోగా కీర్తన చేస్తూ ఉంటా నేను. అందరికి ఈ పాటికి ఈ చిన్న సంకీర్తన సుపరిచితం అయిపోయింది కదా. ఈ సంకీర్తన అంటే ప్రభుపాదుల వారికి చాలా ప్రీతి అన్నమాట. ఈ ఒక్క సంకీర్తన బృందావనంకి కిటికీ లాంటిది అని శ్రీకృష్ణుడు రకరకాల భక్తులతో రకరకాల రసములు ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు కదా. అన్ని విధాల గోపికలు, తర్వాత యశోదానందులు, అందరూ ఆ యమునా తీరము, అన్ని కూడా ఈ ఈ చిన్ని పాటలో ఉంటాయన్నమాట. అందుకే ప్రభుపాదుల వారు ఈ పాటని బృందావనంకి కిటికీ అనేవారు. విండో టు బృందావన్ ఎప్పుడు కూడా ప్రభుపాదుల వారు ఈ కీర్తన ఎప్పుడు పాడుతూ ఉండేవారు. అందుకని ప్రతిసారి ప్రవచనాలకి ముందు ఈ కీర్తన పాడుకోవడం ఇస్కాన్ లో ఆనవాయితీగా ఉందన్నమాట. మనం ఈ కీర్తన పాడి ఇవాళ ప్రవచనం మొదలెట్టుకుందాం. మీరందరూ కూడా నా తర్వాత పాడండి. జయ రాధా మాధవ కుంజ బిహారీ గోపీజన వల్లభ గిరివరధారీ. జయ రాధా కుంజ బిహారీ గోపీజన వల్లభ గిరివరధారీ. జయ రాధా మాధవ కుంజ బిహారీ గోపీజన వల్లభ గిరివరధారీ. జయ రాధా మాధవ కుంజ బిహారీ గోపీజన వల్లభ గిరివరధారీ. యశోదానందన బ్రజ జన యమున తీర వనచారి. యమున తీర వనచారి యశోదానందన బ్రజ జన రంజన. యశోదా యమున తీర వనచారి. యమున తీర వనచారి. జయ రాధా మాధవ కుంజ బిహారీ గోపీజన వల్లభ గిరివరధారీ. జయ రాధా కుంజ బిహారీ గోపీజన వల్లభ గిరివరధారీ. యశోదానందన బ్రజ జన రంజన. యమున తీర వనచారి. యశోదానందన యమున తీర వనచారి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే. హరే
హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జయ రాధా మాధవ కుంజ విహారీ గోపీ జన వల్లభ గిరివర ధారీ జయ రాధా జయ రాధా మాధవ కుంజ విహారీ గోపీ జన వల్లభ గిరివర ధారీ హరే కృష్ణ. ఇప్పుడు మంగళాచరణ శ్లోకాలు చదువుదాము. అందరు కూడా నాతో పాటు చదవండి. ఎవరైనా మొదటిసారి భగవద్గీత వింటున్న వాళ్ళు ఇవాళ ఆడియన్స్ లో ఉంటే ఒకసారి చేయెత్తుతారా? ఎవరైనా ఇవాళే మొదటిసారి వింటున్నారా? ఫస్ట్ టైం భగవద్గీత వింటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయెత్తండి. లతా మాతాజీ ఒకళ్ళు ఉన్నారు, పార్వతి మాతాజీ ఉన్నారు, ఇంకెవరైనా ఇవాళే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా భగవద్గీత వినలేదు, మొదటిసారి భగవద్గీత గురించి తెలుసుకోబోతున్న వాళ్ళు, మన గీతా సందేశం రెండు కార్యక్రమాలు కానీ, పొద్దున గీతా సందేశం కానీ, సాయంత్రం గీతా సందేశం కానీ, ఏది అటెండ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా చేతులు ఎత్తండి. సో దట్ వాళ్ళు కొత్త కాబట్టి నేను ఈ మంగళాచరణ శ్లోకాలకు కూడా అర్థాలు చెప్తాను. ఓకే, లతా మాతాజీ కోసం ఇంకొకసారి క్లుప్తంగా ఇప్పుడు మనం చదువుకోబోయే మంగళాచరణ శ్లోకాల అర్థాలు తెలుసుకుందాం. ముందు నేను శ్లోకం చెప్తాను, మీరందరూ తర్వాత చెప్పండి, ఆ తర్వాత మనము శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. నమో విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే, శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే, నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే. ప్రేష్టాయ అంటే ప్రియమైన, కృష్ణుడికి ప్రియమైన, భూతలే అంటే భూతలంలో కృష్ణుడికి అందరికంటే ఎక్కువ ఇష్టమైన, నమో విష్ణుపాదాయ నేను నమస్కరిస్తున్నాను ఎవరికి, ఆ విష్ణుమూర్తి యొక్క పాదాల దగ్గర ఎల్లప్పుడూ ఉండే కృష్ణుడికి భూతలంలో ఉన్న అందరిలోకి ఎంతో ప్రియమైన శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. భక్తి వేదాంత స్వామి అని పేరు గల ఆ విష్ణుపాదం దగ్గరుండే ఆ గురువు గారికి, ప్రభుపాదుల వారికి కృష్ణ ప్రేష్టాయ భూతలే, భూతలంలో అందరికంటే కృష్ణుడికి ఎంతో ప్రియమైన ప్రభుపాదుల వారికి నేను నమస్కరిస్తున్నాను, నా గౌరవపూర్వకమైన ప్రణామాలు సమర్పిస్తున్నాను. ఇంకా ఏమంటున్నారు? నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. ఇప్పుడు రాముడు దశరథుడి కొడుకు కాబట్టి రాముడిని మనం ఏమంటాం? దాశరథి అంటున్నాం. కృష్ణుడు వాసుదేవుడి కొడుకు కాబట్టి ఏమంటున్నాం? వాసుదేవుడు అంటున్నాం. అలాగే శిష్యులకు కూడా గురువు గారి పేరు నుంచి అలా వస్తుందన్నమాట. సరస్వతి ఠాకూర్ల వారి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి శిష్యులు కాబట్టి ప్రభుపాదుల వారిని మనం సారస్వతే దేవే అంటున్నాం.
దశరుడు కొడుకు దాశరథి అయినట్టు సరస్వతీదేవి సరస్వతీ ఠాకూర్ల వారి శిష్యులు సారస్వతే దేవే అయ్యారన్నమాట. ఆ సారస్వత దేవునికి అంటే శ్రీల ప్రభుపాదుల వారికి నమస్తే. ఆయన ఏం చేశారయ్యా? గౌరవాణి ప్రచారినే శ్రీ చైతన్య మహాప్రభువుల వారి వాక్కుని హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రచారం చేశారు. ఎక్కడెక్కడ? నిర్విశేషవాదులతో, శూన్యవాదులతో, అంటే జన్మ తర్వాత ఇంకే ఉండదని, చావు తర్వాత ఇంకే ఉండదని, భగవంతుడికి రూపము లేదని ఇలా వాదించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో నిండి ఉన్న పాశ్చాత్య దేశాలను కూడా తరింప చేసిన ఆ సరస్వతీ ఠాకూర్ల వారి శిష్యులైన ప్రభుపాదుల వారికి నమస్తే, నేను నమస్కరిస్తున్నాను అని అర్థం అన్నమాట. తర్వాతి శ్లోకం. నామశ్రేష్టం మనుమపి శచి పుత్రమత్ర స్వరూపం. రూపం తస్యాగ్రజము రుపురీం మాథురీం గోష్ఠవాటీం. మాతురీం గోష్ఠ రాధాకుండం గిరివరమహో రాధికా మాధవాశాం. ప్రాప్తో యస్య ప్రతిత కృపయా శ్రీగురుం తం నతోస్మి. ఇక్కడ ఏమంటున్నారంటే, గురువు గారి కృప వల్ల, గురువు గారి అపారమైన కృప వల్ల కొన్ని మనకి లభించాయట. ప్రాప్తో యస్య ప్రతిత కృపయ, ఏ గురువు గారి కృప వల్లైతే నాకు ఇవన్నీ లభించాయో ఆయనకి తం నతోస్మి. అస్మి అంటే నేను, నతః అంటే నమస్కరిస్తున్నాను. గురువు గారి కృప వల్ల నాకు ఇవన్నీ లభించాయి, అట్టి గురువు గారికి నా నమస్కారాలు అంటున్నారు. ఏమేమి లభించాయ్యా గురువు గారి కృప వల్ల అంటే, నామశ్రేష్టం అనుమపి, ఆ నామశ్రేష్టమైన హరే కృష్ణ మహామంత్రము లభించింది. శచీపుత్రమత్ర స్వరూపం, శచీపుత్రుడు అంటే శ్రీ చైతన్య మహాప్రభువుల వారు అన్నమాట. శ్రీ చైతన్య మహాప్రభువుల వారి గురించి తెలిసింది. తర్వాత రూపం తస్యాగ్రజం, తర్వాత స్వరూపం, స్వరూపం అంటే స్వరూప దామోదర్ గోస్వామి అంట. వీళ్ళంతా కూడా రూప గోస్వామి, స్వరూప దామోదర్ గోస్వామి, రూప గోస్వామి వారి అన్నగారైన సనాతన గోస్వామి, వీళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభువుల యొక్క అనుచరులు అన్నమాట. చాలా ఏమంటారు, దగ్గరి అనుచరులు అన్నమాట. వీళ్ళందరి గురించి, వీళ్ళందరి సాంగత్యము, వాళ్ళందరి యొక్క గొప్పతనము మనకి గురువు గారి వల్లే తెలిసింది. తర్వాత ఉరుపురి, ఇప్పుడు చూడండి, స్వరూప దామోదరుని సాంగత్యము, రూప సనాతనుల సహవాసము. తర్వాత ఉరుపురి, ఉరుపురి అంటే ఏమో ద్వారక. తర్వాత మధురా నగరం. తర్వాత గోష్ఠవాటి అంటే బృందావనం. ద్వారక, మధుర, బృందావనం యొక్క గొప్పతనము. తర్వాత రాధాకుండం యొక్క వైశిష్ట్యము. గిరివరం అంటే గోవర్ధనగిరి, గోవర్ధనగిరి యొక్క గొప్పతనము. రాధికా మాధవులు సేవించాలన్న చిన్న ఆశ, ఇవన్నీ ఎవరి వల్లైతే కలిగాయో అట్టి గురుదేవులకి నతోస్మి. నతం అంటే ఏంటంటే తలని ఉంచి, అంటే సాష్టాంగ నమస్కారాలు నేను సమర్పిస్తున్నాను. శ్రేష్టమైన హరే కృష్ణ మహామంత్రము, తర్వాత చైతన్య మహాప్రభువుల వారు, స్వరూప దామోదర, రూప సనాతనులు, తర్వాత ద్వారకా మథుర బృందావనాలు, రాధాకుండము, గిరి గోవర్ధనము, రాధికా మాధవులు, వీళ్ళందరినీ సేవించాలన్న కొంచెం ఆశ నాకు ఎవరి కృప వల్ల కలిగిందో ఆ గురుదేవులకి, ఆ గురుగారికి నా నమస్కారాలు, శిరస్సు వంచి సాష్టాంగ నమస్కారాలు సమర్పిస్తున్నాను అనే శ్లోకానికి అర్థం అన్నమాట. ప్రతి పదము ఎందుకు చెప్తున్నానంటే, మనం శ్లోకం చదివేటప్పుడు, మనం ఏదైనా ప్రణామం చేసినప్పుడు మన శరీరం అంగాలతో పాటు మన మనస్సు, మన వాక్కు కూడా మనం ఎవరికైతే ప్రణామాలు అనిపిస్తున్నామో అందులో నెలకొనాలన్నమాట. మనస్సు వాక్కు లేకపోతే అప్పుడు ఆ ప్రణామం అసంపూర్ణం అన్నమాట. మనం నోట్తో శ్లోకం అనేస్తున్నాం కానీ దాని అర్థం తెలియకపోతే, ఆ అర్థాన్ని మనం, ఆ అర్థం యొక్క రూపాన్ని మనం స్మరించకపోతే, ఆ అర్థం మీద మనం మెడిటేట్ చేయకపోతే, ఆ అర్థాన్ని మనం ఏమంటారు తెలుసుకోకపోతే, మన వాక్కును, శరీరము ఆ ప్రణామంలో ఉంటాయి కానీ మన మనస్సు ఆ ప్రణామంలో ఉండదు. అందుకని మనం ఏం చదివినా వీలైనంత మటుకు దాని అర్థం తెలుసుకుని అది చదివేటప్పుడు ఆ అర్థం మన మనసుకు స్ఫురించేలా సాధన చేసి శ్లోకాలు చదువుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు ఒక్క శ్లోకమే కంఠతా పట్టినా, ఆ ఒక్క శ్లోకమే చదువుకుంటూ ఉన్నా మనకి ఎంతో ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుంది అన్నమాట.
కృష్ణాదన్యమజానతక్షణమపి స్వప్నేపి విశ్వేశ్వరే తస్మిన్ భక్తి మహైతుకీం విదదతో హృత్కాయ వాగ్భిః సదా శ్రీలాన్ సద్గుణ పుంజ కేలి నిలయాన్ ప్రేమావతారానహం వందే భాగవతాని మాననులవం మూర్ధ్నాని ప్రత్యక్షితౌ. ఇక్కడ ఏమంటున్నారంటే భాగవతులకి, ఇది రసికానంద ప్రభువుల వారు రచించిన భాగవతాష్టకంలోని ఒక శ్లోకం. ఇక్కడ ఎంతో మంది భక్తులు ఉన్నారు. ఆ భక్తులందరి కృప వల్లే మనం భగవంతుడి గురించి విని ఆయన గురించి తెలుసుకునే మహదవకాశాన్ని పొందుతున్నాం. శ్రీల ప్రభుపాదులు వారు ఇటువంటి ఒక సంస్థని స్థాపించి ఉండకపోతే, ఇంతమంది భక్తుల్ని తయారు చేసి ఉండకపోతే, అద్భుతమైన ఈ పుస్తకాలు ఆ భాష్యాలు రాయకపోయి ఉంటే మనకి అవకాశం కలిగేది కాదు కదా. ఏ భక్తుల కృప వల్ల, ఏ భక్తుల దయ వల్ల మనకి భగవంతుడిని తెలుసుకునే ఈ అవకాశం కలిగిందో ఆ భక్తులందరికీ కూడా నమస్కారం పెడుతున్నారు. ఇక్కడ అలా సాష్టాంగ నమస్కారాలు చేస్తూ భాగవతులందరికీ వాళ్ళ యొక్క గొప్పతనం చెప్తున్నారు. ఏమంటున్నారు, కృష్ణాదన్యం అజానత క్షణమపి స్వప్నేపి విశ్వేశ్వరుడే. ఆ విశ్వేశ్వరుడైన కృష్ణుడు గురించి తప్ప కలలో కూడా ఒక్క క్షణం కూడా వేరే ఏది తెలీదట. అన్యం అజానత, వేరే ఏమీ తెలీదు. క్షణమపి, ఒక్క క్షణం కూడా. స్వప్నేపి, కలలో కూడా వీళ్ళకి కృష్ణుడు తప్ప ఇంకేమీ తెలియదట. తర్వాత తస్మిన్ భక్తి మహైతుకిం విదతో హృత్కాయ వాగ్భిస్ సదా, హృదయంతో అంటే మనస్సుతో, కాయం అంటే శరీరంతో, వాగ్భి అంటే వాక్కులతో అంటే మనోవాక్కాయాలతో వీళ్ళు సదా ఆ భగవంతుడికి అహైతుకమైన భక్తిని ఎప్పుడూ చేస్తూ ఉంటారట. తర్వాత శ్రీలాన్ సద్గుణ పుంజకేలి నిలయాన్, అన్ని రకాల చాలా చక్కటి సద్గుణాలన్నీ, మంచి మంచి సుగుణాలన్నీ కలిగిన వారై ఉంటారు. తర్వాత అన్ని ఉన్నాయి కదా, మేము సంతుష్టిగా ఉన్నాం కదా, మా భజన చేసుకుని మేము హాయిగా ఉంటాం అని అనుకోరుట. ఆ వాళ్ళు ప్రేమతో ఆ భగవత్ తత్వాన్ని, ఆ భగవద్ విషయాల్ని మనందరికీ కూడా చెప్తూ ఉంటారట. హరిగుణ మణిమయ సరములు గలమున శోబిల్లు భక్త కోటులిలలో, హరిగుణాలన్నీ వాళ్ళకి సరులుగా వేసుకున్నారు. అంటే వాళ్ళు భగవంతుడి గుణగణాలని కీర్తిస్తూ ఆనందిస్తున్నారు. కానీ అలా ఆనందించి వాళ్ళు ఊరుకోరన్నమాట. తెలివితో చెలిమితో కరుణ గలిగి జగమెల్లను సుధా దృష్టి చేబ్రోచువారెందరో మహానుభావులు. ఈ మహానుభావులైన భాగవతులందరూ ఏం చేస్తున్నారంటే హరిగుణాలని వాళ్ళు ఆనందిస్తూ ప్రేమతో చెలిమితో అందరికీ చెప్పి వాళ్ళని కూడా తరింపజేస్తున్నారు అని చెప్తున్నారన్నమాట. నారదముని మొదటి స్కందం 6వ అధ్యాయంలో నారదుల వారు తన పూర్వజన్మ వృత్తాంతం అంతా చెప్పి వ్యాసుల వారికి భాగవతాన్ని రచించమని ఉపదేశిస్తారు. ఉపదేశించాక ఆయన వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక సూత గోస్వామి ఈ ఆఖ్యానాన్ని ముగిస్తూ నారదుల వారిని కీర్తిస్తున్నారన్నమాట. అహో దేవర్షిర్ ధన్యోయం యత్ కీర్తిర్షాంగ ధన్వనః. ఆ దేవర్షి అయిన నారదుల వారు ధన్యులండి. ఎందుకు ధన్యులంటే యత్కీర్తి శ్రాంగ ధన్వనః, ఆ సారంగ ధనువుడిని, ఆ సారంగ పాణిని, ఆ విష్ణుమూర్తిని ఎప్పుడు కీర్తిస్తూ ఉంటాడు. ఆయన దగ్గర ఒక వీణ ఉంది, దాని పేరు మహతి. దాన్ని తంత్ర అంటారన్నమాట. సంస్కృతంలో తంత్రి అంటే ఆ తీగలున్న వాయిద్యం. గాయన్ మాధ్యన్ ఇదం తంత్ర్య, ఆ వీణతో ఆయన ఆ వీణ వాయిస్తూ ఆయన భగవంతుడి గుణగణాలని ఆ సారంగ పాణి గురించి పాడుతూ ఉండడమే కాకుండా రమయత్య ఆతురం జగత్, ఎంతో కష్టాల్లో ఉన్న ఈ జగత్తులోని మనలాంటి వాళ్ళందరినీ కూడా ఆ భగవన్ నామాలతో ఆ భగవద్ గుణగణాలని కీర్తిస్తూ మన్ని కూడా రమయతి ఆనందింప చేస్తారట.
सो భక్తులు ఏంటంటే వాళ్ళు భగవంతుడి గుణగణాలనే సముద్రంలో మునిగి తేల్తూ మనకు కూడా ఆ రుచిని కలిగిస్తూ ఉంటారు. మనకు కూడా భగవంతుడి గురించిన భగవంతుడి నామ రూప గుణ లీలల స్మరణ చేసే అవకాశాన్ని ఎప్పుడూ ప్రసాదిస్తూ ఉంటారన్నమాట. అటువంటి ఈ ప్రేమావతారులకి ప్రేమమయమైన భక్తులకి ఆ భాగవతులకి నా సాష్టాంగ నమస్కారములు అని ఈ శ్లోకానికి అర్థం అన్నమాట. ఇది చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభువుల వారిని ఉద్దేశించిన శ్లోకం. ఆజానులంబిత భుజౌ కనకావధాతౌ సంకీర్తనైక పితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ ప్రియకరౌ కరుణావతారౌ అవు అనేది సంస్కృతంలో మనం ఇద్దరిని ఉద్దేశించడానికి వాడతారన్నమాట. ఏకవచనం, ద్వివచనం, బహువచనం మూడు ఉంటాయి. ద్వివచనంకి అవు వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఇద్దరు గురించి చెప్తున్నారు. వాళ్ళిద్దరికి ఆజాను బాహువులట వాళ్ళు. ఆజాను లంబిత భుజౌ, జాను అంటే మోకాలు, మోకారి వరకు ఉన్న బాహువులు ఉన్నాయట, చేతులు ఉన్నాయట. కనకావధాతవు, వాళ్ళ దేహపు ఛాయ బంగారు రంగులో ఉందిట, బంగారమైన బంగారు రంగులో ఉన్న శరీర ఛాయ గలవారు. సంకీర్తనైక పితరవు, సంకీర్తనని హరినామ సంకీర్తనని సంకీర్తనకి వాళ్ళు జనకులు. వాళ్ళు హరినామ సంకీర్తనని ప్రపంచంలో విస్తరింపజేశారు. కమలాయ తాక్షవు, తామర పూల తామర రేకుల వంటి కళ్ళు గలవాళ్ళు. విశ్వంభరవు, ఈ విశ్వాన్నంతా పోషించే దేవదేవులు. ద్విజవరవు, బ్రాహ్మణుల్లో శ్రేష్ఠులు. యుగధర్మ పాలవు, మనకి సత్యత్రేత ద్వాపర కలి నాలుగు యుగాలు ఉన్నాయి కదా, ప్రతి యుగానికి ఒక యుగధర్మం ఉంటుంది. కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మఖై ద్వాపర్యాత్ పరిచర్యాయాత్ కలౌ తద్ హరికీర్తనం. కృతయుగంలో భగవంతుడిని చేరాలంటే తపస్సు చేయాలి. త్రేతాయుగంలో భగవంతుడిని చేరాలంటే యజ్ఞయాగాదులు చేయాలి, అశ్వమేధాలు, రాజసూయాలు ఇలాంటివి. తర్వాత ద్వాపర యుగంలో అయితే విగ్రహారాధన చేయాలి. కలియుగంలో యుగధర్మం ఏంటయ్యా అంటే, కలియుగంలో కలికాలే నామరూపి కృష్ణ అవతార్. కలియుగంలో కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వజే, కృష్ణ కీర్తన మాత్రం చేత మనం భగవంతుడిని చేరుకోవచ్చు. అట్టి యుగధర్మమైన హరినామ సంకీర్తనాన్ని వీళ్ళు పాలించారు. వీళ్ళు ఆ యుగధర్మాన్ని నిర్వహించడానికి, యుగధర్మాన్ని ప్రచారం చేయడానికి వచ్చారు. యుగధర్మ పాలవు, అటువంటి వందే జగత్ ప్రియకరవు, జగత్తులు అందరికీ వాళ్ళు ప్రియమైన వాళ్ళు, వాళ్ళకి అందరూ ప్రియమైన వాళ్ళు. అట్టి కరుణావతారులైన గౌరనితాయులకి శ్రీ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభువులకి నేను నమస్కరిస్తున్నాను, వందే అని అర్థం అన్నమాట. శ్లోకం చదివామా? చదవం కదా. తర్వాత శ్లోకం, ఏతాం సురత ఉపంగో మమ మందమతేర్గతి మత్సర్వస్వ పదాంబోజౌ రాధా మదన మోహనౌ. జయతాం, జయమగు జయమగు గాక అంటున్నారు. ఎవరికి జయమవ్వాలి? రాధా మదన మోహనులకి జయము కలుగుగాక. వారి పాద పద్మాలు అంబుజ, అంబు అంటే వాటర్, అంబుజ అంటే నీళ్ళల్లో పుట్టింది అంటే తామర పువ్వు. పాద పద్మాలు, ఆ రాధా మదన మోహన్ల పాద పద్మాలే నాకు సర్వస్వము. మమ మందమతేర్గతి, నా వంటి శక్తిహీనుడికి, మందమతికి, బుద్ధి లేని వాడికి వాళ్ళ పాదాంబోజాలే దిక్కు. నా వంటి మందమతికి, శక్తిహీనుడికి ఎవరి పాద, ఎవరి పదకమలాలు దిక్కో అట్టి రాధా మదన మోహన్లకి జయము జయము అని అర్థం అన్నమాట. నీలాచల నివాసాయం నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. మన జగన్నాథ్యం కార్యక్రమంలో పాల్గొన్న మాతాజీలందరికీ ఈ పాటికి ఈ శ్లోకం కంఠస్థం వచ్చి ఉంటుంది. నీలాచలంలో నివసిస్తుంటాడు జగన్నాథుడు, అది నీలాద్రి, అందుకే ఆయన్ని నీలాచలనాథుడు అని అంటుంటారు. నిత్యాయ పరమాత్మనే, నిత్యుడైన వాడు, అందరి హృదయాల్లో పరమాత్మగా ఉన్నవాడు, బలభద్ర సుభద్రలతో కలిసి ఉన్న ఆ జగన్నాథుడికి
నేను నమస్కరిస్తున్నాను. బలదేవ సుభద్రలతో కూడి నిత్యము నీలాశల క్షేత్రంలో నివసించేవాడు, అందరి హృదయాల్లో కూడా అంతరాత్మగా ఉన్నవాడు అయిన ఆ జగన్నాథుడికి నా నమస్కారాలు అని ఈ శ్లోకానికి అర్థం అన్నమాట. ఓ, ఇక్కడ శ్లోకం తప్పొచ్చింది, నేను చెప్తాను. వాగీశాయస్య వదనే, చెప్పు. వాగీశాయస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవిత్ తం నృసింహమహం భజే. వాగీష అంటే సరస్వతీదేవి. ఎవరి ముఖము సరస్వతీదేవో, ఎవరి వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉందో, ఎవరి వాగీష ఎస్య వదని లక్ష్మీ ఎస్య వక్షసి ఎస్యాస్తే హృదయే సంవిత్, సంవిత్ శక్తి ఎవరి హృదయంలో ఉందో అట్టి నృసింహస్వామికి నా నమస్కారాలు. మంగళాచరణం పూర్తయింది. మీకు అందరికీ శ్లోకాలు అర్థం బాగా గుర్తుందని అనుకుంటున్నాను. మనం రేపటి నుంచి ఏంటంటే శ్లోకాలు వరుసగా అందరం కలిసి చదువుకుంటూ వెళ్ళిపోతాం. 5 నిమిషాల్లో మనం ఈ మంగళాచరణ శ్లోకాలు చదవగలుగుతాం. ఇవాళ భగవద్గీత పరిచయము భగవద్గీత గురించి మనం చదువుకునే ముందు, భగవద్గీత మొదటి అధ్యాయం మొదలెట్టే ముందు తెలుసుకోవాల్సిన వివరాలు ఒకసారి ఇవాళ చూద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత భగవద్గీత అని అంటున్నాం కదా, అసలు ఆ భగవద్గీత అనే పదానికి అర్థం ఏంటి? గీత అంటే పాట, గానాన్ని పాట అంటారు. భగవద్గీత అంటే భగవంతుడు పాడిన పాట, భగవంతుడిచే గానం చెయ్యబడింది అని అర్థం. చాలా సార్లు మనము శ్రీమద్ భగవద్గీత, శ్రీమద్ భాగవతం అంటాం. శ్రీమత్ అంటే ఏంటి అంటే శ్రీగలది, గొప్పది, తేజోవంతమైనది, ప్రకాశవంతమైనది. శ్రీమద్ భగవద్గీత చదివితే మన జీవితాలు ప్రకాశవంతం అవుతాయి. మన బుద్ధి, తర్వాత మన మనస్సు, తర్వాత మన ఆత్మ అన్ని కూడా ప్రకాశవంతం అవుతుంది. అండ్ చాలా ప్రకాశవంతమైన, గొప్పదైన, మహత్తరమైన, తేజోవంతమైనది అని అర్థం అన్నమాట భగవద్గీత. శ్రీమద్ భగవద్గీత అంటే అందమైన, గొప్పదైన, ప్రకాశవంతమైన గీతము. ఎవరిచే పాడబడింది? భగవంతుడిచే పాడబడింది. భగవద్గీత ఎవరు ఎవరికి చెప్పారు? మనందరికీ తెలుసు. కురుక్షేత్రంలో యుద్ధం చెయ్యను బాబోయ్ అని అర్జునుడు అంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతని ఉపదేశించారు. దీన్ని మరి శ్రీకృష్ణ గీత అని అనకుండా భగవద్గీత భగవద్గీత అనడంలోని ఉద్దేశం ఏంటంటే శ్రీకృష్ణుడే భగవంతుడు, శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అని తరతరాలకు కూడా తెలియజేయడానికి దీన్ని ఇలా అన్నారన్నమాట. మనం ఎక్కడైనా సరే భగవద్గీతలో ఏ అధ్యాయంలో చూసినా మాట్లాడేది శ్రీకృష్ణుడు, వ్యాసదేవులు మాత్రం అక్కడ శ్రీ భగవాను వాచ అని రాశారు. ఎందుకు? శ్రీకృష్ణుడే భగవంతుడు అని మళ్ళీ మళ్ళీ మనకి నొక్కి వక్కానించడం కోసం అన్నమాట. భగవంతుడు అంటే ఎవరు? భగవంతుడు, బుద్ధిమంతుడు అంటే ఏంటి? బుద్ధి గలవాడు బుద్ధిమంతుడు. భగవంతుడు అంటే భగము గలవాడు భగవంతుడు. భగము అంటే ఏంటంటే సంపద, ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యం 6 రకాలు అని చెప్తారన్నమాట పరాశరమును. ఈ 6 ఏంటయ్యా అంటే అందము, జ్ఞానము, శక్తి, అందము, జ్ఞానము, శక్తి, కీర్తి, వైరాగ్యము. ఎప్పట్లాగా నేను 6 మర్చిపోయాను. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యం. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియ. సో ఇప్పుడు ఐశ్వర్య సంపద, అందము, సంపద, వీరత్వము, తర్వాత కీర్తి, కీర్తి అంటేనే యశస్సు, తర్వాత జ్ఞానము, వైరాగ్యము, ఇవన్నిటినీ సంపూర్ణంగా కలవాడు. అంటే మన భౌతిక ప్రపంచంలో కూడా కీర్తి గలవారు, అందమైన వారు, సంపదలు కలవారు, జ్ఞానము కలవారు, వైరాగ్యం కలవారు కూడా చాలా మంది ఉన్నారు. భగవంతుడిలో ఇవన్నీ సంపూర్ణంగా సమగ్రంగా ఉన్నాయి.
మనలో కొంత కొంత ఉన్నాయన్నమాట. ప్రతి ప్రతి జీవిలో కూడా భగవంతుడిలో ఉన్న ఈ ఈ సంపదలన్నీ చాలా చిన్న మేరకు ఉన్నాయి. భగవంతుడిలో సముద్రం అంత ఉంటే ఒక్కొక్క సుగుణం మనందరిలో ఒక చుక్క అంత ఉంటుందన్నమాట. కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు గొప్పగా ఉంటారు, అంటే అందంలో గొప్పగా అనిపిస్తారు, వైరాగ్యంలో గొప్పగా అనిపిస్తారు. ఈ సంపదలన్నీ, ఈ ఆరు సంపదలు, ఈ ఆరు ఐశ్వర్యాలు సంపూర్ణంగా కలవాడు భగవంతుడు అని పరాశరముని విష్ణు పురాణంలో భగవంతుడికి నిర్వచనం చెప్పారన్నమాట. ఇవన్నీ కూడా శ్రీకృష్ణుడు సకలైశ్వర్య అనంత కళ్యాణ గుణ సంపన్నుడు, ఆయనే భగవంతుడు. భగవంతుడు ఎవరో తెలుసుకోకుండా భగవద్గీతను చదువుకోవడం అనేది మూర్ఖత్వం కదా. కాబట్టి మనం ప్రభుపాదుల వారు భగవద్గీత యథాత దానికి రాసిన ఇంట్రొడక్షన్లో, పరిచయంలో ఏం చెప్తారంటే, భగవద్గీత చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి అంటే ముందుగా శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అనే విషయం తెలుసుకోవాలి. అప్పుడు ఆయన ఆయన చెప్పిన భగవద్గీత చదువుకోవడానికి మనకి సరైన మానసిక స్థితి ఏర్పడుతుంది అన్నమాట. ఇది కూడా తెలుసుకోకుండా భగవద్గీతని చదువుకోకూడదు అన్నమాట. సో మీరందరూ కూడా శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అనే విషయంలో ఎటువంటి సందేహం లేకుండా ఉన్నారని భావించి తర్వాత చెప్తున్నాను, కొనసాగిస్తున్నాను. భగవద్గీత ఎక్కడుంది అంటే, వ్యాసదేవులు వారు మహాభారతం రచించారు, పంచమ వేదంగా మహాభారతం రచించారు. మహాభారతంలో 100 శ్లోకాలు ఉన్నాయి, 100కు పైగా శ్లోకాలు ఉన్నాయి. అందులో భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు, అంటే 18 అధ్యాయాలని మనం శ్రీమద్ భగవద్గీతగా చెప్పుకుంటున్నాం అన్నమాట. మహాభారతంలోని భీష్మ పర్వంలోని 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు ఈ 18 అధ్యాయాల్ని మనము భగవద్గీత అని పిలుస్తున్నాం అన్నమాట. భగవద్గీతలో మనకి ప్రధానంగా 2 సంవాదాలు వినిపిస్తాయి. ఒక సంవాదం హస్తినాపురంలో ధృతరాష్ట్రుడికి సంజయుడికి మధ్య జరిగే సంవాదం. సంజయుడు ధృతరాష్ట్రుడితో ఏం చెప్తున్నాడయ్యా అంటే, కురుక్షేత్రంలో కృష్ణార్జునుల మధ్య జరిగిన సంవాదాన్ని చెప్తున్నాడు. సో మనం భగవద్గీత చదువుకునేటప్పుడు మనకి ధృతరాష్ట్ర ఉవాచ, సంజయ ఉవాచ, అర్జున ఉవాచ, శ్రీ భగవాన్ ఉవాచ, ఈ 4 పాత్రల మధ్య సంవాదం మనకి వినిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ సంజయుడు చెప్తాడు, అక్కడ దుర్యోధనుడు ద్రోణుడితో ఇలా మాట్లాడాడు, భీష్ముడు ఇలా చేశాడు, కృష్ణుడు ఇలా చెప్పాడు, అర్జునుడు ఇలా అడిగాడు, దానికి కృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు. ఇవన్నీ సంజయ ధృతరాష్ట్ర సంవాదంగా మనం కృష్ణార్జున సంవాదం వినబోతున్నాం అన్నమాట. తర్వాత మనము ఏ శాస్త్రం చదువుకోవాలన్నా ఆ శాస్త్రం చదువుకోవడానికి ముందు 4 విషయాలు మనం తెలుసుకోవాలి. దాన్ని అనుబంధ చతుష్టయము అంటారు. ఈ పదం మీరు చాలా మంది మొదటిసారి వినుండొచ్చు, ఇది వరకు మన క్లాసులు ఏవి అటెండ్ అవ్వకపోయి ఉంటే. ఈ అనుబంధ చతుష్టయం అనేది ప్రతి శాస్త్రానికి, ఏదైనా శాస్త్రం చదువుకునే ముందు దాని అనుబంధ చతుష్టయాన్ని తెలుసుకోవాలట. అధికారీచ సంబంధో విషయశ్చ ప్రయోజనం అవశ్యమేవ వక్తవ్యం. ఏ శాస్త్రం బోధిస్తున్నా చెప్తున్నా నేర్చుకుంటున్నా శాస్త్రాదవు, ఆ శాస్త్రం చెప్పడానికి మొదట్లోనే, అంటే సగం చదివేసుకున్నాకో చదవడం అయిపోయాకో కాదు, ఆ శాస్త్రం చెప్పుకోవడానికి ముందే చతుష్టయం, ఈ 4 చెప్పుకోవాలి. ఏవి? అధికారి, సంబంధ, విషయ, ప్రయోజనం. ఈ 4 అనుబంధ చతుష్టయం అంటారు. అధికారి అంటే ఏంటంటే, ఈ పుస్తకం చదవడానికి, ఈ శాస్త్రం అధ్యయనం చేయడానికి ఎవరు అధికారి? ఈ శాస్త్రం నేర్చుకోవాలంటే మనకి ముందుగా ఉండాల్సిన అర్హత ఏమిటి? ఇంజనీరింగ్ లో చేరాలి అంటే ఇంటర్ పాస్ అయి ఉండాలి, ఎంసెట్ క్వాలిఫై అయి ఉండాలి, 10th క్లాస్కి వెళ్ళాలి అంటే 9th క్లాస్ పాస్ అయి ఉండాలి, ఇలా ఉంటాయి కదా అర్హతలు. అలా 10th క్లాస్ ఎగ్జామ్ రాయాలి అంటే 15 ఏళ్ళు నిండి ఉండాలి, అలా అన్నమాట. ఇప్పుడు ఏదైనా శాస్త్రం చదువుకోవాలి అంటే ఆ శాస్త్రం చదువుకోవడానికి ఎవరు అధికారి? ఆ చదువుకునే వాడికి ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి? చెప్పేవాడికి ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి? ఆ అధికారి గురించి తెలుసుకోవాలి. అనుబంధ చతుష్టయంలో మొదటిది అధికారి, 2వది విషయము, అంటే అందులో ఏముంది, దాంట్లో ఆ శాస్త్రంలో దేని గురించి చెప్పారు, విషయం ఏమిటి, సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటి అనేది విషయంలో చెప్పారు. తర్వాత సంబంధం ఏంటి, ఇప్పుడు ఆ విషయాల మధ్య సంబంధం ఏమిటి, తర్వాత ఈ అధికారికి విషయానికి ప్రయోజనానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఈ అధికారి ఆ విషయాన్ని తెలుసుకుంటే ఆ ప్రయోజనం పొందుతాడా లేదా, ఈ అధికారం ఉన్న ఆ విద్యార్థి ఈ విషయాలను తెలుసుకుని ఏ ప్రయోజనం పొందుతాడు, అది సంబంధం అన్నమాట.
విషయాల చాలా విషయాలు చెప్పుకుంటే ఒక విషయానికి ఇంకో విషయానికి మధ్య ఉన్న సంబంధము, ఈ అధికారికి విషయానికి ప్రయోజనానికి మధ్య ఉన్న సంబంధం అది సంబంధంలో చెప్తారు. సో మన భగవద్గీత అనుబంధ చతుష్టయం గురించి మనం చెప్పుకునే ముందు అసలు అనుబంధ చతుష్టయం అంటే అధికారి విషయము వీళ్ళ మధ్య సంబంధము. ఈ విషయాన్ని తెలుసుకోవడం వల్ల ఈ శాస్త్ర అధ్యయనం వల్ల ఒనగూరే ప్రయోజనము. ఈ నాలుగిటిని అనుబంధ చతుష్టయం అంటారు. అనుబంధ చతుష్టయాన్ని ఎప్పుడు చెప్పుకోవాలి? శాస్త్రాదౌ అవశ్యమేవ వక్తవ్యం. ఏదైనా శాస్త్రాన్ని మనం చెప్పబోయే ముందు ఆ శాస్త్రం ఆదిలో అది నేర్చుకోవడానికి ముందే అవశ్యమేవ వక్తవ్యం తప్పకుండా ఈ నాలుగు చెప్పుకోవాలట. ఏంటవి? అధికారి, విషయము, సంబంధము, ప్రయోజనం. ఇప్పుడు మనం చదువుకోబోతున్న శాస్త్రము శ్రీమద్ భగవద్గీత. శ్రీమద్ భగవద్గీత చదవడానికి అధికారం ఎవరికుంది? విద్యార్థికి ఉండాల్సిన అర్హతలు ఏమిటి? శిక్షకుడికి ఉండాల్సిన అర్హతలు ఏమిటి? భగవద్గీత చదువుకోవాలనుకునే విద్యార్థి మొదటిగా సేవాభావం కలిగి ఉండాలి. భగవంతుడి సేవకుడు అయి ఉండాలి, గురువుగారి సేవకుడు అయి ఉండాలి, భగవంతుడి భక్తుడు అయి ఉండాలి. భగవంతుడి పట్ల భక్తిభావం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. అలాంటి వాడు భగవద్గీత విద్యార్థి అవ్వగలడు. నాకు సంస్కృతం రాదా, నాకు ఇంగ్లీష్ రాదా, నా అంతటి నేను చదువుకోలేనా అనుకునేవాడు, భగవంతుడు అనేవాడు ఉన్నాడా లేదా, శ్రీకృష్ణుడే ఎందుకు భగవంతుడు, ఆయనే ఎందుకు దేవాది దేవుడు, ఇలా ప్రశ్నించేవాడు భగవద్గీతను చదువుకోవడానికి సరైన విద్యార్థి కాదు. శిక్షకుడు ఏమై ఉండాలి? శిక్షకుడు కూడా ఖచ్చితంగా భక్తుడై ఉండాలి. అవైష్ణవ ముఖోద్గీతం పూతం హరికథామృతం అది సర్పోచిష్టం యథాపయ. పాలు తాగడం వల్ల మనకి చాలా పుష్టి కలుగుతుంది, కానీ అదే పాలని ఎప్పుడైతే పాము వచ్చి నాకుతుందో ఇంకా అది అంత పుష్టి కలిగించే పాలు కూడా విషంతో సమానం అయిపోతాయి. అలా భగవంతుడి కథలు కూడా భక్తుడు కాని వాడి నోట వింటే మనకి ఆ భగవంతుడి కథల వల్ల ఒనగూరాల్సిన ప్రయోజనం కలగదన్నమాట. కాబట్టి ఆ శిక్షకుడు కూడా ఖచ్చితంగా భక్తుడై ఉండాలి. అందుకే మనము పరమ భాగవతోత్తములైన శ్రీల ప్రభుపాదులు వారు రాసిన ఈ పుస్తకంలోని భాష్యాలు చదువుకుని ప్రభుపాదులు వారు చెప్పగా మనం ఇవి వింటున్నాం. కాబట్టి మనకి భగవద్గీత చదవడం వల్ల పరమ భాగవతోత్తముడైన ప్రభుపాదులు వారి భాష్యాలు చదవడం వల్ల ఆయన పరమ భక్తుడు కాబట్టి, ఆయన మన శిక్షకులు కాబట్టి మనకి భగవద్గీత చదవడం వల్ల ఎంతో ఈ భగవద్గీత యథార్థంలోని భాష్యం చదవడం వల్ల మనకి జీవితంలో చాలా కూడా ఆధ్యాత్మిక ప్రయోజనం ఏర్పడుతుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే శిక్షకుడు అనేవాడు తత్వదర్శి అయి ఉండాలి. తత్వం అంటే నిజం, ఏది ఎలా ఉందో అలా యథాతథంగా చూడగలిగే వాళ్ళు. ఈ తత్వదర్శనం ఎలా కలుగుతుంది? నిజంగా సత్యము తెలిసిన వాడు పరమ సత్యము దేవదేవుడు ఒకడే. సత్యము తెలిసిన దేవదేవుడు ఎవరికో బోధిస్తే, వాళ్ళు ఇంకోళ్ళకి బోధిస్తే, దేవదేవుడు బ్రహ్మకి, బ్రహ్మ నారదుడికి, నారదుడు వారు వ్యాసుడికి, వ్యాసుడు మధ్వాచార్యుల వారికి, అలా 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 గురు పరంపరలో వచ్చింది. కాబట్టి గురు పరంపరలో ఉన్న ప్రామాణికమైన గురువుగారులు తత్వదర్శులు అయి ఉంటారు. వాళ్ళు నిజాన్ని చూశారు, నిజాన్ని తెలుసుకున్నారు. ఎలా? నిజాన్ని తెలుసుకున్న వారి దగ్గర వాళ్ళు తెలుసుకున్నారు. ఆ నిజాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎలా నిజాన్ని తెలుసుకున్నారంటే, నిజాన్ని తెలుసుకున్న వాళ్ళ దగ్గర వాళ్ళు శిష్యరికం చేశారు. అలా నువ్వెవరి దగ్గర తెలుసుకున్నావు, నువ్వెవరి దగ్గర తెలుసుకున్నావు, అలా ఆ పరంపర ఎప్పుడైతే దేవదేవుడి వరకు వెళ్తుందో, ఆ దేవదేవుడి నుంచి వచ్చిన పరంపరలో ఈ తత్వాన్ని, పరమసత్యాన్ని, ఆయన గురించిన విశేషాన్ని తెలుసుకున్న వాళ్ళు, అటువంటి వాళ్ళే భగవద్గీత బోధించడానికి శిక్షణ ఇవ్వడానికి అర్హులైన వారు. మన భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు వారు అటువంటి ప్రామాణికమైన పరంపరలో వచ్చిన ఆచార్యులు. బ్రహ్మ మధ్వ గౌడీ వైష్ణవ సాంప్రదాయంలో వచ్చారు. శ్రీకృష్ణుడి నుంచి ప్రభుపాదులు వారి వరకు ఉన్న ఆ పరంపరా వివరాలన్నీ భగవద్గీత యథాతథంలో ఉంది. మీరు తీసి చూడొచ్చు, నేను పేజ్ నెంబర్ కూడా చెప్తాను. మొదటి అధ్యాయానికి ముందు ఉపోద్ఘాతం అంతా అయిపోయాక కొత్త పుస్తకాల్లో అయితే పేజ్ నెంబర్ చెప్తాను, ఒక్క నిమిషం. పేజ్ నెంబర్ మొదటి అధ్యాయానికి ముందు 48వ పేజీలో ఇలా చూసారు కదా, మొత్తం పరంపర అంతా ఇచ్చారనమాట, కృష్ణుడి దగ్గర నుంచి ప్రభుపాదులు వారి వరకు. కాబట్టి మన ప్రభుపాదులు వారు తత్వదర్శి అనమాట. తత్వదర్శి అయిన భక్తుడైన శిక్షకుడి దగ్గర మాత్రమే మనం భగవద్గీతని నేర్చుకోవాలి. సరే, ఇప్పుడు అనుబంధ చతుష్టయంలో మొదటిది అయిపోయింది. ఎవరు చదువుకోవాల్సిన వాడికి ఉండాల్సిన అధికారం ఏంటి, శిక్షణ ఇచ్చే వాళ్ళకు ఉండవలసిన అధికారం ఏంటి తెలుసుకున్నాం. తర్వాత విషయము, అసలు భగవద్గీతలో ఏమేమి చెప్పారు. భగవద్గీతలో 5 విషయాలు చెప్పారు. 5 విషయాలే
చెప్పారు. ఆ ప్రతి శ్లోకము కూడా ఈ ఐదు విషయాల్లో ఒకదానికి సంబంధించింది. ఈ ఐదు విషయాలని పంచమూల తత్వములు అని కూడా పిలుస్తామన్నమాట. ఈ పంచమూల తత్వములు ఏంటయ్యా అంటే, జీవుడు అంటే ఆత్మ, ప్రకృతి భౌతిక ప్రకృతి, ఈశ్వరుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు, తర్వాత కాలము, కర్మ. జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు, కాలము, కర్మ, ఈ ఐదు విషయాల గురించి భగవద్గీత చర్చిస్తోంది. జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు, కాలము ఇవన్నిటినీ మనం మార్చలేం, కర్మని మాత్రం మార్చొచ్చు అన్నమాట. సో ఈ ఏదైతే ఈ కర్మని మనం నశింపచేసుకుని ప్రకృతి నుంచి బయటపడి జీవుడు ఈశ్వరుడిని ఎలా చేరాలి అనే విషయాన్ని భగవద్గీతలో చెప్తున్నారన్నమాట. జీవుడి యొక్క నేచర్ స్వభావం ఎటువంటిది, ప్రకృతి యొక్క స్వభావం ఎటువంటిది, దేవదేవుని స్వభావం ఎటువంటిది, కాలం అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, ఈ కర్మబంధనంలో జీవుడు ఎందుకు చిక్కుకుంటున్నాడు, కర్మబంధనం నుంచి బయటపడి దేవాది దేవుడిని చేరుకోవాలంటే ఏం చెయ్యాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఈ వీళ్ళ మధ్య సంబంధాన్ని, జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు, కాలము, కర్మకి మధ్య సంబంధము, తర్వాత ఈ ఈ ఈ అధికారికి విషయానికి ప్రయోజనానికి మధ్య ఉన్న సంబంధము మనము తెలుసుకుంటామన్నమాట. సరే, ఈ ఈ అర్హత గల అధికారి, ఈ అర్హత గల శిక్షకుడి దగ్గర ఈ విషయాలను తెలుసుకుంటే కలిగే ప్రయోజనము ఏమిటి? సో ఈ అనుబంధ చతుష్టయంలో నాలుగో విభాగం ప్రయోజనం. ప్రయోజనం ఏంటయ్యా అంటే, ఆత్మ సాక్షాత్కారము భగవత్ సాక్షాత్కారము కలుగుతుంది. ఆత్మ సాక్షాత్కారం అంటే నేనంటే ఎవరు, నేనంటే ఈ శరీరము కాదు, నేనంటే ఆత్మ, ఈ భగవంతుడు ఎవరు, ఆయన సర్వేశ్వరుడు, స్వరాట్టు, అన్నిటికీ మూలము, అందరికీ తండ్రి వంటి వాడు. సో మనమెవరో తెలుస్తుంది, భగవంతుడు ఎవరో తెలుస్తుంది, ఆయనకి మనకు గల సంబంధం ఏమిటో తెలుస్తుంది, ఆయన్ని ఎలా పొందాలో తెలుస్తుంది, ఆయన్ని పొందడానికి ఏమేమి చేయవచ్చో తెలుస్తుంది. సో భగవద్గీత చదువుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటయ్యా అంటే, ఆత్మ సాక్షాత్కారము భగవత్ సాక్షాత్కారము ఈ రెండు కూడా కలుగుతాయి. ఏది ముందు కలుగుతుందండి, ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందా భగవత్ సాక్షాత్కారం కలుగుతుందా అంటే, మా ప్రభు ఎప్పుడు ఒక చిన్న ఉపమానం చెప్తారు. ఇప్పుడు రాత్రి పడింది, చీకటిగా ఉంది, కరెంటు పోయింది, ఇన్వర్టర్ లేని రోజులు అనుకున్నాం, కరెంటు పోయింది, నా చెయ్యి నాకు కనిపిస్తుందా, కనపడదు, నా మొహం నాకు కనిపిస్తుందా, అద్దంలో చూసుకుంటే కనపడదు, పక్కనుండి అమ్మాయి కనిపిస్తుందా, కనపడదు, ఈ కుర్చీ కనపడదు, ల్యాప్టాప్ కనపడదు, ఏవి కనపడవు, అంతా చీకటిగా ఉంది. అదే సూర్యోదయం అయింది అనుకోండి, సూర్యుడు కనిపిస్తున్నాడు, సూర్యుడితో పాటు నాకు నేను కనిపిస్తున్నా, నా చుట్టూ ఉన్న అన్ని కనిపిస్తాయి. సూర్యోదయం అనేది భగవత్ సాక్షాత్కారం లాంటిది, నన్ను నేను చూసుకోవడం అనేది ఆత్మ సాక్షాత్కారం లాంటిది. ఎప్పుడైతే భగవత్ సాక్షాత్కారం కలుగుతుందో అప్పుడు భగవంతుడు తెలుస్తాడు, మన గురించి తెలుస్తుంది, మిగతా అన్నిటి గురించి కూడా తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ఈ భగవత్ సాక్షాత్కారము ఆత్మ సాక్షాత్కారము ఒకేసారి కలుగుతాయి. భగవత్ సాక్షాత్కారం కలిగిందంటే ఆత్మ సాక్షాత్కారం ఖచ్చితంగా కలుగుతుంది అని చెప్తారన్నమాట. ఇప్పుడు అనుబంధ చతుష్టయం అందరికీ అర్థమైంది కదా, తర్వాత అంశం చెప్తుంది. తర్వాత భగవద్గీత యొక్క స్వరూపం, భగవద్గీతలో ఏమేమి మనం తెలుసుకోబోతున్నాం, ఏ ఏ విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. మొట్టమొదట తెలుసుకోవాల్సిన విషయం, కృష్ణుడే దేవాది దేవుడు, ఆయన్ని మించిన వారు లేరు. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతేమ బుధాభావ సమన్విత, అన్ని నా నుంచే వచ్చాయి, నా వల్లే సర్వము ప్రవర్తిల్లుతోంది, నన్ను మించిన వారు లేరు, ఇవన్నీ చెప్తారన్నమాట కృష్ణుడు మనకి భగవద్గీతలో. తర్వాత రెండు రకాల ఆత్మలు ఉంటాయి, జీవుడు జీవుడు అంటామే ఆ జీవాత్మ, ఆత్మ అంటే మనలో ఉండేది, తర్వాత పరమాత్మ, పరమాత్మ అంటే దేవదేవుడి అంశం. ఒకదే పరమాత్మ ఇందరి హృదయాల్లోనూ ఉన్నారన్నమాట. ప్రతి దేహంలోనూ ఒక ఒక జీవాత్మ, ఒక పరమాత్మ ఇద్దరు ఉంటారు. కానీ ఇంతమందిలో ఉన్న పరమాత్మ ఇన్ని పరమాత్మలు అని చెప్పరు. దీన్ని ఎలా అండి అర్థం చేసుకోవాలంటే, మంచి వెన్నెల రోజున, పున్నమి రోజున వెన్నెల కాసంగా పైన చంద్రుడు ఉన్నాడు, కింద మనం ఒక 100 కుండలు పెట్టామనుకోండి, కుండల నిండా నీళ్లు నింపాం, అన్ని కుండల్లోనూ చంద్రుడి ప్రతిబింబం కనిపిస్తుంది కదా. సో ఎంతమంది చంద్రులు ఉన్నట్టు అక్కడ, 100 కుండలు పెడితే 100 చంద్రులు ఉన్నట్టు. ఒక కుండ విరగొట్టామనుకోండి, ఏమవుతుంది, ఆ కుండలోని చంద్రుని ప్రతిబింబం మాయమైపోతుంది. అలా పరమాత్మగా భగవంతుడు ఒక్కడే,
ఇంతమంది జీవుల్లో కూడా ఆయన ప్రతిబింబిస్తున్నాడు. ఎప్పుడైతే ఈ జీవుడి దేహం నాశనం అయిపోతుందో అప్పుడు ఆ దేహంలో ఉన్న పరమాత్మ ప్రతిబింబం మాయమైపోతుంది అనమాట. పరమాత్మ ఒక్కడే కానీ ఇంతమందిలోనూ ఆయన ప్రతిబింబిస్తున్నాడు. కాకపోతే దేవదేవుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆయన ప్రతిబింబము ఆయన కూడా వేరు వేరు కాదు. ఆయన ఆయన నామము, ఆయన ఆయన కథ, ఆయన ఆయన దామము, ఆయన ఆయన ప్రతిబింబము కూడా వేరు వేరు కాదు. ఆయన ఆయన అర్చారూపము ఏవి వేరు వేరు కాదనమాట. సో రెండు రకాల ఆత్మలు ఉంటాయి, జీవాత్మ పరమాత్మ. ప్రతి దేహంలో కూడా జీవాత్మ పరమాత్మ ఇద్దరు ఉంటారు. ఇంకా వీళ్ళ గురించిన వివరాలన్నీ మనం తర్వాత అధ్యాయంలో చదువుకుందాం. తర్వాత మూడు ప్రకృతులు, మూడు గుణాలు, నరకానికి మూడు ద్వారాలు, కృష్ణుడు దేవాది దేవుడు ఒక్కడే, ఆత్మలు రెండు, ఆత్మ పరమాత్మ, మూడు ప్రకృతులు, త్రిగుణాలు. మూడు ప్రకృతులు అంటే ఏంటంటే దేవదేవుడికి మూడు రకాల ప్రకృతులు ఉన్నాయి, పరా ప్రకృతి, అపరా ప్రకృతి, మధ్యలో తటస్థ ప్రకృతి. తర్వాత త్రిగుణాలు, సత్వరజస్తమో గుణాలు. నరకానికి మూడు ద్వారాలు, ఇవన్నీ మనం చదువుకోబోతున్నాం. నాలుగు యోగాల గురించి చెప్పారు. ఈ నాలుగు యోగాలు ఏంటయ్యా అంటే కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యానయోగము, భక్తి యోగము. అంటే ప్రతి ఇప్పుడు భగవద్గీతలో ప్రతి అధ్యాయాన్ని యోగం అంటారు. అర్జున విషాద యోగం, సాంఖ్య యోగం, కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం, కర్మ సన్యాస యోగం. అదేంటండి అయితే మరి 18 యోగాలు ఉన్నాయి కదా, అంటే ఈ 18 అధ్యాయాల్లో కూడా నాలుగు యోగాల గురించి వివరణ చెప్పారనమాట. అవేంటయ్యా అంటే కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యానయోగము, భక్తి యోగం. సో భగవద్గీతలో నాలుగు యోగాల గురించి చెప్పారు, నాలుగు వర్ణాల గురించి చెప్పారు. వర్ణాలు అంటే ఏంటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రన్, చాతుర్వర్ణ్యమయ సృష్ట గుణకర్మ విభాగశ. ఆ శ్లోకాలు వచ్చినప్పుడు వివరంగా చెప్పుకుందాం అసలు ఏమేమి ఉన్నాయి భగవద్గీతలో అని తెలియడం కోసం ఈ పరిచయం అనమాట. నాలుగు యోగాలు అంటే కర్మ, జ్ఞాన, ధ్యాన, భక్తి యోగాలు. నాలుగు వర్ణాలు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. నాలుగు ఆశ్రమాలు బ్రహ్మచారి, గృహస్థ, బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. నాలుగు ఆశ్రమాలు, వీటి గురించిన వివరాలు ఉన్నాయి. తర్వాత పంచమూల తత్వాలు, ఇందాక చెప్పుకున్నాం కదా, ఈశ్వర, జీవ, ప్రకృతి, ఈశ్వర, కాల, కర్మ. తర్వాత పంచమహాభూతాల గురించి, ఐదు కర్మేంద్రియాల గురించి, ఐదు జ్ఞానేంద్రియాల గురించి, ఐదు తన్మాత్రల గురించి చెప్పారు. పంచమహాభూతాలు అంటే భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. పంచ కర్మేంద్రియాలంటే మన శరీరంలో ఏవైతే పని చేయడానికి తోడ్పడుతున్నాయో ఆ ఇంద్రియాలు అనమాట. కాళ్ళు, చేతులు, నోరు, గుదము, జననేంద్రియాలు. తర్వాత ఐదు జ్ఞానేంద్రియాలు, దేనివల్ల అయితే మనం జ్ఞాన సంపాదన చేస్తున్నామో ఆ ఇంద్రియాలు. కళ్ళు, చెవులు, ముక్కు, నాలిక, మన స్కిన్ ఏమంటారు, చర్మం. ఈ ఐదు జ్ఞానేంద్రియాలు. ఇవి కాకుండా ఐదు తన్మాత్రలు. తన్మాత్రలు అంటే ఏంటంటే ఈ జ్ఞానేంద్రియాల ద్వారా మనం దేనిని ఉపభోగిస్తున్నామో దాన్ని తన్మాత్ర అంటారు. ఉదాహరణకి మన కళ్ళు అనే జ్ఞానేంద్రియానికి రూపం, రూపం అనేది తన్మాత్ర. ముక్కు అనే జ్ఞానేంద్రియానికి వాసన, చక్కటి గంధం, సుగంధం, సుగంధము దుర్గంధం, అది తన్మాత్ర. తర్వాత చెవుకి శబ్దం తన్మాత్ర. తర్వాత స్పర్శ అనేది మన చర్మానికి తన్మాత్ర. రుచి అనేది నాలికకి తన్మాత్ర. ఇలా ఐదు జ్ఞానేంద్రియాలకి కరస్పాండింగ్ గా ఐదు తన్మాత్రలు ఉన్నాయి. సో పంచమూల తత్వాల గురించి, పంచభూతాల గురించి, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలు, వీటన్నిటి గురించి కూడా భగవద్గీతలో చెప్పారు. తర్వాత అరిషడ్ వర్గాల గురించి చెప్పారు. కామ, క్రోధ, లోభమోహ, మదమాత్సర్యాలు, అవి ఏ విధంగా మనని ఏమంటారు దుర్గతి పాలు చేస్తాయి, వాటిని ఎలా అధిగమించాలి, ఈ వివరాలన్నీ కూడా ఉన్నాయి. తర్వాత 18 అధ్యాయాల్లో మనకి జ్ఞానాన్ని కృష్ణుడు బోధించాడు. భగవద్గీతలో ఎన్ని అధ్యాయులు ఉన్నాయి? 18 అధ్యాయులు ఉన్నాయి. ఈ 18 అధ్యాయాలని కూడా మూడు షట్కాలుగా విభజించారనమాట. ఆరు మూడ్లు 18. మొదటి ఆరు అంటే షట్కం అంటే సెట్ ఆఫ్ సిక్స్ అనమాట. ఆరు ఆరుటి యొక్క సంకలనం, ఆరు అధ్యాయాల సంకలనాన్ని షట్కం అంటున్నారు. ఎనిమిది ఉంటే అష్టకం, ఏడు ఉంటే సప్తకం, రెండు ఉంటే ద్వయం, మూడు ఉంటే త్రయం, నాలుగు ఉంటే చతుష్టయం, అలా ఆరు ఉంటే షట్కం. ఆరు ఆరు అధ్యాయాల సంకలనాన్ని షట్కం అంటున్నాం కదా, అలా మూడు శతకాలు ఉన్నాయి. మొదటి శతకాన్ని కర్మ శతకం అంటారు, ఆఖరి శతకాన్ని జ్ఞాన శతకం అంటారు, మధ్యలో 7 నుంచి 12 వరకు ఉన్న అధ్యాయాల ఆ శతకాన్ని భక్తి శతకం అంటారు. ఇవన్నీ మనం వివరంగా మళ్ళీ చెప్పుకుందాం. తర్వాత ఈ 18 అధ్యాయాలు మూడు శతకాలుగా విభజించారు. తర్వాత 24 తత్వాల గురించి చెప్పారు.
ఇరవై నాలుగు తత్వాల్లో పంచమహాభూతాలు, తర్వాత పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలు, తర్వాత మనస్సు, బుద్ధి, అహంకారం, తర్వాత ఆత్మ మహత్తత్వం, ఇలా ఇరవై నాలుగు తత్వాల గురించి కూడా మనకి భగవద్గీతలో చెప్పారు. భగవద్గీతలో శ్లోకాలు ఎన్ని ఉన్నాయి? 700 శ్లోకాలు ఉన్నాయి. 18 అధ్యాయాల్లో కూడా 700 శ్లోకాల్లో మనకి భగవద్గీత జ్ఞానాన్ని అందించారు వ్యాసుల వారు. తర్వాత భగవద్గీత వేద వేదాంత సారం సర్వోపని. ఇప్పుడు వేదాల యొక్క సారం వేద అంటే వేదాలన్నీ చదివితే వేదాంతం తెలుస్తుంది. అబ్బా అసలు ఏమంటారు, ఆ జ్ఞానం అంతా చూసాం అంటే ఏంటంటే ఆ జ్ఞానం అంతా చదివి దాని నుంచి ఏం తెలుసుకోవాలో తెలిసేసుకున్నాం. సో వేదాలన్నిటి సారము వేదాంతం. సో ఈ వేదాల యొక్క సారం వేదాంతం, వేదాంతాల యొక్క సారం భగవద్గీత. అందుకే భగవద్గీతని గీతోపనిషత్ అంటారు. మనం ఇవాళ చదువుకోబోతున్నాము గీతా మహాత్మ్య శ్లోకాలు. అందులో ఏం చెప్తున్నారంటే సర్వోపనిషదో గావో. ఉపనిషత్తులన్నీ, ఉపనిషత్తు అంటే వేదాంతం అనమాట, వేదాంతాన్ని ఉపనిషత్తులు అంటారు. వేదాల్లో నాలుగు భాగాలు ఉంటాయి, బ్రాహ్మణాలు, తర్వాత సంహితలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు. బ్రాహ్మణాలు జనరల్ గా బ్రహ్మచారులు, సంహితలేమో గృహస్థులు, తర్వాత ఆరణ్యకాలేమో వానప్రస్థులు, ఉపనిషత్తులేమో సన్యాసులు చదువుతారంటారు. అంటే వేదాంత ఈ ఉపనిషత్తులు వేదాంతం అనమాట. వేదాల అంత చూడడం అంటే ఉపనిషత్ సారం తెలుసుకోవడం. సో ఈ ఉపనిషత్తులన్నీ ఒక ఆవు అనుకుందాం. ఉపనిషత్తులన్నీ ఒక ఆవు అయితే ఆ ఆవు ఆ ఉపనిషత్తు సారంగా భగవద్గీతని అర్జునుడిని దూడగా పెట్టుకుని ఈ గొల్లవాడైన శ్రీకృష్ణుడు ఆ వేదాంత సారాన్ని, ఉపనిషత్ సారాన్నంతా భగవద్గీతగా పితికాడట. ఎవరి కోసం? పాలు దూడెంత తాగుతుంది, మనందరమే ఎక్కువ తాగుతున్నాం. మన వంటి వారి కోసం, మనందరినీ ఉద్ధరించడం కోసం శ్రీకృష్ణుడు అనే ఆ గొల్లవాడు, దేవాదిదేవుడు గొల్లవాడే ఆ ఉపనిషత్ సారాన్నంతా మన కోసం, తెలివిగల వారి కోసం. అంటే ఆయన అంత ఇచ్చినా మనం దాన్ని స్వీకరించకపోతే మూర్ఖులం. సుధీర్భోక్త, చక్కటి బుద్ధి గల వాళ్ళ కోసం ఆ గీతామృతాన్ని, ఆ భగవద్గీత అనే పాలని పితికాడయ్యా అని చెప్తారనమాట. సో ఈ గీతోపనిషత్తు వేద వేదాంత సారం. వేదాలు చదివి ఏం తెలుసుకోవాలో, వేదాంతం చదివి ఏం తెలుసుకోవాలో, అవన్నిటినీ కూడా మనం భగవద్గీత చదివి తెలుసుకోవచ్చు. గీతామృతం. అమృతం అంటే ఏంటంటే, మృతం అంటే రుచించనిది, అంత ఉన్నది. అమృతం అంటే ఏది తెలుసుకోవడం ద్వారా మనకు, మనం కూడా అమృతత్వం పొందుతాము. అమృతం అని దేన్ని అంటాము? అబ్బా అమృతంలా ఉంది అంటాం ఏదన్నా రుచిగా ఉంటే. అంటే ఎంత తిన్నా తనివి తీరంది అమృతం. దీన్ని గీతామృతం అని ఎందుకంటున్నారంటే ఎంత విన్నా, ఎంత చెప్పుకున్నా తనివి తీరంది, మధురమైనది, ఇంకా ఇంకా వినాలనిపించేది, కాబట్టి దీన్ని గీతామృతం అన్నారు. ఇది బ్రహ్మ విద్య. సాక్షాత్తు దేవదేవుడి గురించి మనకి తెలియజెప్పే విద్య. నేనెవరు, భగవంతుడెవరు, నాతో ఆయనకు గల సంబంధం ఏంటి, నేను ఇక్కడ ఎందుకు చిక్కుకున్నాను, తిరిగి ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఇలాంటి వివరాలన్నీ చెప్తుంది బ్రహ్మ విద్య. ఇది యోగ శాస్త్రము. ఇందులో చెప్పాను కదా, కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యానయోగం, భక్తి యోగం, అన్ని వివరాలు ఉన్నాయి. ఇది యోగ శాస్త్రం. ప్రస్థానత్రయంలో ఈ భగవద్గీత ముఖ్యమైనది. ప్రస్థానత్రయం అంటే అసలు ఏమిటండి? ప్రస్థానం అంటే ఎక్కి వెళ్ళడం, ప్రస్థానం అంటే పైకి చేరడం, చేరవలసిన చోటికి వెళ్ళడం. ఆ ప్రస్థానంలో త్రయం అంటే మూడు. ఈ మూడు పుస్తకాలు చదువుకుంటే నీకు ఆధ్యాత్మిక పరిపూర్ణత లభిస్తుంది, భగవత్ సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. ఏమిటండి అంటే మొదటిది భగవద్గీత. ఇప్పుడు ఏబిసిడీలు, ఏబిసిడీలు అంటారు కదా, దీస్ ఆర్ ఏబిసిస్ ఆఫ్ దీస్. ఇచ్చే కుట్టులో ఏబిసిడీలు అంటే ముందు అసలు సూదిలో దారం ఎక్కియడం రావాలి, తర్వాత కింద ముడేయడం రావాలి, అలా అంటారు కదా. ఏదైనా మొదలెట్టాలంటే అది మొదలన్నమాట. సో ప్రస్థాన త్రయము అంటే ఏంటంటే ఆ మెట్లు ఎక్కడానికి మొదలు, ఇంపార్టెంట్. ఈ మూడు చదివితే ఖచ్చితంగా మనకి ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుంది. ఆ మూడు ఏంటండి అంటే భగవద్గీత, తర్వాత బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు. ఈ మూడిటిని ప్రస్థానత్రయము అంటారు. మళ్ళీ చెప్తాను, భగవద్గీత, తర్వాత వేదాంత సూత్రాలు, వాటిని బ్రహ్మసూత్రాలు అని కూడా అంటారు, అది కూడా వ్యాసుల వారే రచించారు, ఉపనిషత్తులు. ఈ మూడు కూడా ప్రస్థానత్రయం అంటారు. ఈ మూడిట్లో కూడా భగవద్గీత చాలా ప్రముఖమైంది. ఎందుకంటే బ్రహ్మసూత్రాలేమో మరీ క్లుప్తంగా ఉంటాయి. బ్రహ్మసూత్రం అంటే అదేంటంటే దాన్ని ఫార్ములా అంటారే, అది జస్ట్ బుల్లెట్ పాయింట్లా అనమాట, ఎక్కువ వివరంగా ఉండదు. ఉపనిషత్తులేమో చాలా ఎలాబరేట్ గా ఉంటాయి. ఈ బ్రహ్మసూత్రాలేమో మరీ సంక్షిప్తంగా ఉంటాయి, ఉపనిషత్తులేమో మరీ గంభీరంగా ఉంటాయి.
ఉపనిషత్తులంత గంభీరంగా కాకుండా బ్రహ్మసూత్రాలంత సంక్షిప్తంగా కాకుండా ఎక్కువ అందుబాటులో ఉండేలాగా ఉండే ఉంటుంది కాబట్టి ప్రస్థాన త్రయంలో భగవద్గీత ఎక్కువ ప్రముఖమైనది అని చెప్తారన్నమాట. తర్వాత భగవద్గీతని భవౌషధి అన్నారు. ఔషధం అంటే మందు. భవం అంటే మళ్ళీ పుట్టడం మళ్ళీ చచ్చిపోవడం. భవం అంటే పుట్టుక కలగడం. మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేశయం తిరుగుతూ ఉన్నాం కదా. దీని నుంచి మనం బయటపడాలంటే ఔషధం భగవద్గీత. భగవద్గీత చదివిన వాళ్ళకి మళ్ళీ పుట్టక్కర్ లేకుండా ఏం చేయాలో తెలిసిపోతుంది అనమాట. మహాభారతం అనే అమృతంలోని సర్వస్వం అంతా, మహాభారత సారం అంతా కూడా ఈ భగవద్గీతలో ఉందన్నమాట. తర్వాత భగవద్గీతలోని పంచమూల తత్వాలు గురించి చెప్పుకున్నాం కదా. జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి, కాలము, కర్మ. జీవుడు అంటే ఎవరంటే జీవాత్మ. ప్రతి దేహంలో ఉన్న జీవాత్మ. ఈ జీవుడు సనాతనమైన వాడు, పుట్టుక లేనివాడు. సో పుట్టుక లేదు కాబట్టి మరణం కూడా లేదు. మరి ఇప్పుడు ఈ జనన మరణాలు ఎవరికి కలుగుతున్నాయంటే, జీవుడు ఎప్పుడైతే ఒక దేహాన్ని ధరిస్తాడో దాన్ని జననం అంటున్నాం. ఎప్పుడైతే జీర్ణమైపోయిన ఆ దేహాన్ని వదిలేస్తున్నాడో దాన్ని మరణం అంటున్నాం. సో జీవుడు దేహాన్ని స్వీకరించడం, దేహాన్ని విసర్జించడం, వీటినే మనం జనన మరణాలు అంటున్నాం. అంతేకాని ఆ ఆత్మకి జనన మరణాలు లేవు, అది కూడా సనాతనమైనది. ఈశ్వరుడు అంటే దేవదేవుడు, భగవంతుడు, స్వరాట్టు, సర్వశక్తిమంతుడు. ఎవరి వల్ల ఈ సృష్టి స్థితి లయలు కలుగుతున్నాయో ఆయన, ఎవరి వల్ల సర్వము ప్రవర్తిల్తోందో ఆయన అని అర్థం. ఈశ్వరుడు ఆయన యొక్క స్వభావం ఏంటి, ఆయన స్వరూపం ఏంటి, ఆయన అచించే శక్తి ఎటువంటిది, ఆయన యొక్క విభూతులు ఎటువంటిది, భక్తుల మీద ఆయన కలిగిన ఆయనకున్న ప్రేమ ఎటువంటిది, ఇవన్నీ కూడా మనము రాబోయే అధ్యాయంలో చదువుకోబోతున్నాం. ప్రకృతి అంటే ఈ భౌతిక ప్రకృతి అన్నమాట. ఎందులో చిక్కుకుని ఏ అద్దింట్లో చాలా రోజులుండి ఇదే మన సొంతిల్లు అని మనం భ్రమపడుతున్నామో అదే ఈ భౌతిక ప్రకృతి అన్నమాట. నాకు భగవంతుడు వద్దు, నేను ఆయన లేకుండా ఆనందించాలి అని అనుకున్నా అంట. సరే అని చెప్పి ఆయన ఈ భౌతిక ప్రకృతిలోకి మన్ని పెట్టాడనమాట. భౌతిక ప్రకృతి అంటే భౌతిక ప్రకృతికి, ఈ భౌతిక ప్రపంచానికి అధినేత దుర్గాదేవి అనమాట. నాన్న మాట వినలేదనుకో స్ట్రిక్ట్ మేనత దగ్గర పడేస్తారు. అలా అనమాట, మనం ఎప్పుడైతే భగవంతుడిని వదిలేసి ఆనందించాలనుకుంటామో అప్పుడు మనని భౌతిక ప్రకృతికి అప్పగిస్తారనమాట కృష్ణుడు. కాలం అంటే సాక్షాత్తు భగవంతుడే. కాలచక్రము తిరుగుతూ ఉంటుంది కదా, సృష్టి స్థితులు ఈ కాలంలోనే ఇలా చేంజెస్ అవుతూ ఉంటాయి. కాలం సాక్షాత్తు భగవంతుడే. కర్మ అంటే ఏంటంటే ఏ పనుల వల్ల మనకి మళ్ళీ పునర్జన్మ కలుగుతోందో దాన్ని కర్మ అంటారు. ఏ పనుల వల్ల మళ్ళీ మనకి జనన మరణాలు సంభవిస్తున్నాయో దాన్ని కర్మ అంటారు. ఇవి భగవద్గీతలోని పంచమూల తత్వాలు. ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి, కాలము, కర్మ. వీటిలో ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి, కాలము ఇవన్నీ కూడా నిత్యమైనవి. కర్మని మాత్రం మనం భగవత్ సేవ ద్వారా, భగవంతుడికి భక్తి చేయడం ద్వారా కర్మని మనం నశింప చేయవచ్చు. తర్వాత భగవద్గీతలో ఈ సిద్ధాంతాలని ప్రతిపాదించారన్నమాట. శరీరము వేరు, ఆత్మ వేరు. మనము అంటే శరీరము కాదు, మనము అంటే ఆత్మ. శరీరముని ఏం చేసినా కాపాడలేము, అది నశ్వరమైనది. ఆత్మని ఏం చేసినా నశింప చేయలేము, అది సనాతనమైనది. ఆ శరీరము తాత్కాలికమైనది, ఆత్మ శాశ్వతమైనది. శరీరానికి మార్పు ఉంటుంది, ఆత్మకి మార్పు ఉండదు. ఈ వివరాలన్నీ మనం రెండో అధ్యాయంలోనే చాలా మటుకు తెలుసుకోబోతున్నాం. శరీరము వేరు, ఆత్మ వేరు, నేను అంటే శరీరము కాదు. తర్వాత శరీరము నశ్వరమైనది, తాత్కాలికమైనది, ఆత్మ శాశ్వతమైనది, సనాతనమైనది అనేది మనం చదువుకోబోతున్నాం అన్నమాట. తర్వాత ఆత్మ పరమాత్మ వేరు. నేను ఇప్పుడు అజ్ఞానంలో ఉన్నాను కాబట్టి ఇలా ఉన్నాను, నేను బాగా తపస్సు చేసేస్తే, బాగా ఆధ్యాత్మిక చింతన ఎక్కువైపోతే నేను దేవుడు అయిపోతాను, అది చాలా తప్పు. దానికి మించిన తప్పుడు అవగాహన ఇంకోటి లేదు. ఏమి చేసినా జీవుడు దేవుడు అవ్వడు. ఆత్మ వేరు, పరమాత్మ వేరు. ఒక చెట్టు మీద రెండు పిట్టలు ఉంటాయట. ఒక పిట్టేమో పళ్ళు తింటూ ఉంటుంట, ఇది చేదుగా ఉంది అది చేదుగా ఉంది. ఒక పిట్టేమో చూస్తూ ఉంటుంట, అన్నీ తెలిసిన పిట్ట. ఈ జీవుడు అనే పిట్ట ఆ పరమాత్మ అనే పిట్టని ఎప్పుడైతే ఆశ్రయిస్తుందో, చెట్టుతో పని లేకుండా ఈ పరమాత్మ పిట్ట తీసుకెళ్ళిపోతుంది అనమాట వైకుంఠంకి. ఆ జీవుడు పిట్ట మనం ఎప్పటి వరకు అయితే పరమాత్మని ఆశ్రయించమో, నేను నీ వాడిని అని మనం తెలియజేయము, అప్పటి వరకు ఆయన సాక్షిగా మనం చేసేవన్నీ చూస్తూ ఉంటాడనమాట. ఈ వివరాలన్నీ కూడా మనం చదువుకోబోతున్నాం ఇంకా వివరంగా. సో ఆత్మ వేరు, పరమాత్మ వేరు. ఏం చేసినా ఆత్మ పరమాత్మ అయిపోదు, జీవుడు దేవుడు అవ్వడు. నువ్వు ఏం చేసినా ఎప్పటికీ దేవుడు అవ్వలేవు.
ఇది మనకు చక్కగా అర్థమైతేనే మనకి భగవద్గీత బోధపడుతుంది. తర్వాత ఆత్మలు అనేకం, ఎన్ని 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 శరీరాలు ఉన్నాయో అన్ని ఆత్మలు ఉన్నాయి, పరమాత్మ మాత్రం ఒక్కడే. ఇందాక మనం కుండలో ప్రతిబింబం వివరం చెప్పుకున్నాం కదా, అలా అన్నమాట. తర్వాత శ్రీకృష్ణుడే దేవాది దేవుడు, ఆయనే భగవంతుడు, ఆయనే పరమాత్మ, ఆయనే పరబ్రహ్మ సచ్చిదానంద స్వరూపుడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు, అన్ని చోట్ల ఉన్నాడు. చేరువ చిత్తమనో శ్రీనివాసుడు పరమాత్మగా హృదయంలో ఉన్నాడు, అంతటా బ్రహ్మముగా ఉన్నాడు, పరమాత్మగా ప్రతి హృదయంలో ఉన్నాడు. అలా కాకుండా దేవదేవుడిగా తన నిత్యధామంలో, వైకుంఠంలో, గోలోకంలో సదా విరాజిల్లుతూ ఉన్నాడు. అంటే బ్రహ్మము ఆయనే, పరమాత్మ ఆయనే, భగవంతుడు ఆయనే, దేవదేవుడు సచ్చిదానంద స్వరూపుడు శ్రీకృష్ణుడే. తర్వాత మరి ఆత్మజ్ఞానం, నేనెవరు, భగవంతుడెవరు, నాతో ఆయనకు గల సంబంధం ఏంటి, ఇవన్నీ తెలియాలంటే ఎవరికి ఆ జ్ఞానం కలుగుతుంది, ఆ ఆత్మజ్ఞానం ఎవరికి లభిస్తుంది? గురువుగారిని ఆశ్రయించి, ఆయన సేవించి, తగు ప్రశ్నలు అడిగి, అడిగిన శ్రద్ధావంతులకే. శ్రద్ధావాళ్ళు లభతే జ్ఞానం. అలా శ్రద్ధగా గురువుగారిని సమీపించి, సేవించి, ప్రశ్నలు అడిగిన వారికే ఆత్మజ్ఞానం లభిస్తుంది. ఇవన్నీ కూడా మనకు భగవద్గీతలో చెప్పారనమాట. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. తర్వాత భగవంతుడిని పొందాలంటే ఏం చేయాలి? యోగం ఆచరించాలి. యోగం అంటే భగవంతుడిని పొందడం. ఈ యోగము కర్మ ద్వారా మనం భగవంతుడిని పొందామనుకో, యోగం అంటే భగవంతుడితో యూనియన్, భగవంతుడిని పొందడం. భగవంతుడిని మనం కర్మ ద్వారా, మనం చేసే పనుల ద్వారా పొందితే అది కర్మయోగం. కర్మ సాధనంగా చేసే యోగం కర్మయోగం. కర్మని సాధనంగా వాడి భగవంతుడిని పొందితే అది కర్మయోగం. జ్ఞానాన్ని సాధనంగా వాడి, జ్ఞాన సముపార్జన ద్వారా భగవంతుడిని చేరుకోగలిగితే అది జ్ఞానయోగం. ధ్యానము చేసి, ధ్యానం వల్ల మనం భగవంతుడిని పొందగలిగితే అది ధ్యానయోగం. భక్తియుత సేవ ద్వారా, భక్తియుత సేవ అంటే శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన అర్చన పూజన సఖిజన దాస్య, ఈ నవవిధ భక్తుల ద్వారా భక్తియుత సేవ సాధనంగా మనం భగవంతుడిని పొందితే అది భక్తి యోగం. అది కర్మయోగమే గాని, జ్ఞానయోగమే గాని, ధ్యాన యోగమే గాని, భక్తి యోగమే కాని, భగవంతుడిని చేరాలంటే, భగవంతుడిని పొందాలంటే ఖచ్చితంగా యోగము ఆచరించాలి. కర్మయోగం చాలా సులభమైంది, ఎందుకంటే దానికి పెద్దగా అర్హతలు అక్కర్లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా కర్మయోగాన్ని ఆచరించవచ్చు, వర్ణాశ్రమంలో ఉంటే చాలు. జ్ఞానయోగము, ధ్యానయోగము కలియుగంలో చాలా కష్టం, ఆచరణకి సాధ్యం కాదు. సో జ్ఞానయోగం అంటే ఏంటి, ధ్యానయోగం అంటే ఏంటి, ఎలా చేయాలి, ఇవన్నీ మనం 4, 5, 6 అధ్యాయాలు జ్ఞానయోగం, ధ్యానయోగం గురించి బాగా తెలుసుకుందాము. అవి కలియుగంలో ఆచరణ కష్టం. ధ్యానయోగం అయితే అర్జునుడంతటి వాడే, నా వల్ల కాదు అనేసాడు అనమాట. భక్తి యోగము, కర్మయోగం సులభం ఆచరించచ్చు ఇప్పుడు కూడా, కానీ భక్తి యోగం ఇంకా సులభమైంది. ముందుగా ఎటువంటి అర్హతలు అవసరం లేదు. భగవంతుడిని చేరుకోవాలని అన్న కోరిక ఉంటే, కొంచెం శ్రద్ధ ఉంటే, ఆదవు శ్రద్ధ, ఆ శ్రద్ధతో మనం భక్తి యోగం మొదలు పెట్టేయచ్చు. కర్మయోగము సులభము, జ్ఞానయోగము, ధ్యానయోగము కలియుగంలో సాధ్యం కావు, భక్తి యోగము ఇంకా సులభము అనే వివరం కూడా మనకి భగవద్గీతలో ఉన్నాయన్నమాట. అవన్నీ మనం తెలుసుకోబోతున్నాం. మనం తర్వాత చదివే అధ్యాయాల్లో, మనం చేసుకునే చర్చల్లో ఇది మనం చూడబోతున్నాం. తర్వాత భగవంతుని ఆశ్రయించిన వాళ్ళు భగవంతుడినే చేరుకుంటారు. అయితే భగవంతుని ఆశ్రయించుకున్న ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అంటారు కదా, అది ఇక్కడ వర్తించదు అనమాట. మీరు తిరుపతికి ట్రైన్ ఎక్కారనుకోండి, తిరుపతికి వెళ్తారు. సికింద్రాబాద్కి బస్సు ఎక్కారనుకోండి, సికింద్రాబాదే వెళ్తారు. కాబట్టి మీరు దేవతల్ని పూజిస్తే దేవతల దగ్గరికి, పితృదేవతల్ని పూజిస్తే పితృదేవతల దగ్గరికి, యక్షరాక్షసుని పూజిస్తే వాళ్ళ దగ్గరికి, భూత ప్రేతాలని పూజిస్తే వాళ్ళ దగ్గరికి చేరుకుంటారు. దేవదేవుడిని ఆశ్రయించిన వాళ్ళు మాత్రమే ఆయన్ని చేరుకుంటారు. భగవంతుడిని చేరుకోవాలంటే భగవంతుడిని ఆశ్రయించాలి. ఇవన్నీ కూడా మనం వచ్చే అధ్యాయాలు చదువుకోబోతున్నాం. ఈ మాయ ఏదైతే ఉందో అది భగవంతుడి యొక్క శక్తి. ఈ మాయని దాటడం చాలా కష్టం. మమ మాయ దురత్య అర్జున, ఈవిడ నా శక్తే కానీ ఈ వీడిని దాటడం అసాధ్యం అయ్యా, చాలా కష్టం. దురత్యయ, మరి ఎలా దాటాలయ్యా? మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే, ఎవరైతే నన్నే ఆశ్రయిస్తారో, నన్ను శరణు వేస్తారో, వాళ్ళు ఈ మాయని సులభంగా దాటేస్తారు. మనం మాయని దాటాలి. మాయ అంటే ఏంటంటే, ఏది నిజము కాదో అది నిజం అనుకోవడం మాయ. ఈ మాయని దాటాలి అంటే మనం భగవంతుడిని ఆశ్రయించాలి. భగవంతుడిని శరణు వేడిన వారు మాత్రమే మాయని దాటగలరు. ఏం చెప్పారు భగవద్గీతలో? భగవంతుడిని పొందాలంటే చేయాల్సినవి 4.
ఇవంతా చదివి ఎంతో గంభీరమైంది అనుకుంటాం కదా. భగవంతుడేమో చాలా సులభంగా సరళంగా ఈ నాలుగు చేస్తే నన్ను చేరచ్చు అని చెప్పారు. ఆ నాలుగు ఏంటయ్యా అంటే, భగవంతుడిని ఎప్పుడు ధ్యానించాలి, మన మనస్సులో సదా భగవంతుడిని ధ్యానించాలి. మద్ భక్తో నా భక్తుడవ్వాలి. కలియుగంలో భక్తుడవ్వాలంటే అత్యంత సరళమైన సులభమైన విధానం ఏంటి, భగవంతుడి నామాలు జపం చేయడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సదా భగవంతుడిని మనసులో ధ్యానించాలి. భగవంతుడు భక్తుడవ్వాలి అంటే నామ జపం చేయాలి, భగవంతుడిని ఆరాధించాలి. ధూపదీప నైవేద్యాలతో పూలతో చక్కటి వస్త్రాలతో భగవంతుడిని ఆరాధించాలి. మన్మనా భవ మద్భక్తో మద్యాజి, నన్ను పూజించు, మాం నమస్కురు, భగవంతుడికి నమస్కరించాలి. ఈ నాలుగు చేస్తే చాలు భగవంతుడిని పొందొచ్చు. మామే వైశ్యసి సత్యంతే ప్రతిజాని ప్రియోసిమి అర్జున, ఈ నాలుగు చేయి, మామే వైశ్యసి నన్ను తప్పకుండా నువ్వు చేరుకుంటావు అని భగవంతుడు ప్రమాణం చేస్తున్నాడు అనమాట. భగవంతుడిని ధ్యానించాలి, భగవంతుడి భక్తుడవ్వాలి, భగవంతుడిని ఆరాధించాలి, భగవంతునికి నమస్కరించాలి. ఈ నాలుగు చేస్తే భగవంతుడిని తప్పకుండా పొందవచ్చు. తర్వాత ధర్మాలన్నింటినీ పరిత్యజించి భక్తి యోగంలో దేవాది దేవుడైన శ్రీకృష్ణుడిని సేవిస్తే ఆయన కృప వల్ల పాపాలన్నీ పటాపంచి లేపుతాయి. ఇన్నాళ్ళుగా జన్మ జన్మలుగా ఎన్నో పాపాలు మనం కుప్పలు పోగులు వేసేసాం. ఇప్పుడు ఎప్పుడైతే మనం భగవంతుడిని శరణు వేడతామో, నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరని అన్ని ధర్మాలు వదిలేసి ఆయన్ని శరణు వేడతామో, ఆయన కృప వల్ల పాపాలన్నీ పటాపంచలైపోయి మన భవబంధాలన్నీ పోయి మనకి ఆయన 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 ధామం లభిస్తుంది అనమాట. ఆయన ఆయన ఉండే చోటికి మనం వెళ్ళగలుగుతాం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వజ, ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణుని మాత్రమే మనం శరణు వేడితే కనుక అహం త్వాం సర్వ పాపేభ్యో, నేను నీ పాపాలన్నిటినీ పటాపంచలు చేస్తాను అని అంటున్నాడు భగవంతుడు. మోక్షయిష్యామి మా శుచః, భయపడద్దు దిగులొద్దు మా శుచః, మోక్షయిష్యామి, నేను నీకు విమోచనం ప్రసాదిస్తాను, నేను నీకు మోక్షం కలిగిస్తాను, ఆ విధంగా నువ్వు నా ధామాన్ని చేరుకుంటావు, నన్నే చేరుకుంటావు అని శ్రీకృష్ణుడు 18వ అధ్యాయంలో చెప్తున్నాడు అనమాట. తర్వాత అరే ఇదంతా బాగుందండి, చాలా గంభీరమైన తత్వం. ఒకప్పుడంటే వర్ణాశ్రమం ఉంది, ఒక సంస్కృతి సంస్కారం, వైదిక సంస్కృతి అన్నీ ఉన్నాయి. అప్పుడంటే భగవద్గీత సందర్భోచితం కానీ ఇవాల్టి రోజున కలియుగంలో ఈ గడిబిడి సంస్కృతిలో మనకి భగవద్గీత సందర్భోచితమేనా అంటే, ధర్మార్థ కామ మోక్షాలు ఇప్పటికీ సందర్భోచితమే కదా. అందరూ కూడా వాళ్ళ ధర్మం ఆచరించాలి, ఆ తర్వాత ధర్మబద్ధంగా అర్థాన్ని సంచయించాలి, దాంతో జనాలు అనుభవిస్తున్నారు, ఆ తర్వాత వీటన్నిటి నుంచి మోక్షం పొందాలి కదా. ఆ రోజుల్లో జనన మరణాలు ఉన్నాయండి, ఇప్పుడు ఎవరు చనిపోవట్లేదు కదా, అందానికి లేదు కదా. జన్మ మృత్యు జరా వ్యాధి అనే ఈ నాలుగు సమస్యలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, దేహదారులకి ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి ఈ భగవద్గీతలో భగవద్గీత యొక్క జ్ఞానము అది సందర్భోచితమే. అసలు ధర్మము మోక్షము ప్రధానమైనవని, అర్థము కామము కోసం ప్రాకులాడకూడదని ఇవన్నీ వివరిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ధర్మము ముఖ్యము అని అందరూ మర్చిపోయి అర్థము వెంట కామము వెంట పరిగెత్తబట్టే సమాజంలో ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయి కదా. భగవద్గీత చదువుకున్నప్పుడు ధర్మార్థ కామ మోక్షాల్లో ధర్మ మోక్షములు ప్రధానమైనవని, ఈ అర్ధకామములు విడిచిపెట్టాలి అని భగవద్గీత మనకి బోధిస్తుంది అనమాట. ఆ బోధన ఎవరికైతే కలిగిందో వాళ్ళు సమాజంలో మంచి పౌరులుగా ఉంటారు ఎలా అయినా. తర్వాత యుద్ధము శాంతి ఇప్పుడు ఉన్నాయి కదా, ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, యుద్ధం ఉండకూడదు, శాంతిగా ఉండాలనేది ఇప్పటికీ కూడా సందర్భోచితమే కదా. భగవద్గీత యుద్ధము ఏ దృక్పథంతో చేయాలి, శాంతి ఏ దృక్పథంతో కోరుకోవాలి, అసలు యుద్ధము ధర్మ సమ్మతం అవునా కాదా, అర్జునుడు ఏమంటున్నాడు యుద్ధం చేయను చేయను అంటే శ్రీకృష్ణుడు యుద్ధం చెయ్యి అంటున్నాడు, ఎందుకలా అంటున్నాడు, యుద్ధము ఏ విధంగా వాంఛనీయము, ఇవన్నీ కూడా మనం భగవద్గీతలో చదువుకోబోతున్నాం అన్నమాట. తర్వాత ధర్మ అంటే ఏంటి, అంటే ధర్మబద్ధంగా చేసే పనులు ఏమిటి, ధర్మానికి విరుద్ధమైన పనులేంటి, ధర్మాధర్మాలతో పని లేకుండా మనం ప్రతినిత్యం చేయవలసిన పనులేంటి, ఇవి ఇప్పటికీ కూడా ఏది 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 రైట్ ఏది రాంగ్, మనం ఇప్పటికీ కూడా మనం ఆ సందేహాల్లో ఆ సంశయాల్లో ఉంటాం కదా. ఇది చేయవలసిన పనా చేయకూడని పనా ఎలా తెలుస్తుంది, శాస్త్రం చదువుకుంటే ఇది చేయాలి ఇది చేయకూడదు
ఇది కార్యము ఇది అకార్యము ఆ విచక్షణ మనకి ఇవాల్టికి అవసరమే అవన్నీ కూడా మనకి ఆ విచక్షణ మనకి భగవద్గీత ప్రసాదిస్తుంది కాబట్టి భగవద్గీత ఇప్పటికి సందర్భోచితమే అంటే ఈ కర్మగతులు క్లిష్టమైనవని ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక కథ చిన్న కథ ఒకసారి ఒక బ్రాహ్మణుడు వేరే ఊరు వెళ్ళాడు మంచి ఎండగా ఉంది ఎండలో నడిచి పాపం ఆ సొమ్మసిల్లినట్టయి ఒక ఇంటి నీడన కూర్చున్నాడు ఈ బ్రాహ్మణుడు మాగ వయసులో ఉన్నాడు అందంగా ఉన్నాడు ఆ ఇంటి నుంచి ఆ ఇల్లాలు బయటకు వచ్చి ఇతను చూస్తుంది అమ్మ దాహంగా ఉంది కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని అడిగాడు లోపల రండి మంచినీళ్ళు ఇస్తా అని చెప్పి లోపలికి పీల్చి ఆ అమ్మాయి తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటుంది అనమాట ఇతనితో తప్పు తల్లి పరస్త్రీల్ని నేను తల్లిగా భావిస్తాను నువ్వు నాతో ఇలా ప్రవర్తించడం తప్పు అని అంటుంది తప్పు తప్పు అంటే ఆ అమ్మాయి ఇతన్ని బలవంత పెడుతూ ఉంటే అత ఆ అమ్మాయి యొక్క భర్త వచ్చేస్తాడు భర్త వస్తే ఏం చేస్తుంది వెంటనే భర్తని చంపేస్తుంది చంపేసి చుట్టుపక్కల వాళ్ళందరూ పోగైతే ఇతను నన్ను బలాత్కరించబోయాడు నా భర్త వచ్చి అడ్డుపడితే నా భర్తని చంపేశాడు అని చెప్తుంది అనమాట అప్పుడు ఏం చేస్తారు ఈ బ్రాహ్మణుడిని లాక్కెళ్ళి రాజుగారి ముందు ప్రవేశపెడతారు ఆ ఆడ మనిషి చెప్పిన మాట అందరూ నమ్ముతారు కదా అప్పుడు ఏం చేస్తారు బ్రాహ్మణుడిని చంపకూడదు అంటోంది శాస్త్రం ఏ చేతులతో అయితే ఆ ధర్మం నిర్వర్తించాడో ఆ చేతులు నరికేయండి అని చెప్తాడు రాజు పాపం ఏ తప్పు తెలియని బ్రాహ్మణుడిని చేతులు నరికేస్తారనమాట అయితే ఇలా ఎందుకు జరిగింది అంటే పూర్వజన్మలో ఒక కథ ఉందన్నమాట ఒకసారి ఒక ఆవు పరిగెత్తుకు వెళ్తూ ఉంటుంది ఒక కసాయివాడు ఆవును తరుముతూ ఉంటాడనమాట ఈ ఆవెళ్ళి ఒక తపస్సు చేసుకునే ఋషి ఆశ్రమంలో దాక్కుంటుంది అయితే అప్పుడు ఆ కసాయివాడు వచ్చి ఏ ఋషి ఏది ఆవు అంటాడు కానీ చెప్తే ఆవు గోహత్యకి కారణమైన వాడు అవుతాడు చెప్పకపోతే అసత్య దోషం అవుతుంది అందుకని ఆ ఋషి ఏం చేస్తాడు ఇలా చెయ్యెత్తి ఆవు ఎక్కడుందో చూపిస్తాడనమాట అప్పుడు ఈ కసాయివాడు వెళ్ళి ఆవుని చంపేస్తాడు అయితే ఏ తప్పు చేయకుండా ఆవు చనిపోయింది కదా ఆ ఆవు వచ్చే జన్మలో ఈ అమ్మాయిగా పుట్టిందనమాట ఆ కసాయివాడు ఏ కారణం లేకుండా చంపేశాడు కదా ఆమెని ఆ కసాయివాడు ఈమె భర్త అనమాట ఏ కారణం లేకుండా చంపాడు కాబట్టి ఈ జన్మలో ఏ కారణం లేకుండా చచ్చాడు అయితే ఆ ఋషి చేతులతో చూపించి ఆ అమాయకమైన ఆ గోవి యొక్క చావు కారణమయ్యాడు కాబట్టి ఈ జన్మలో తప్పు లేకపోయినా ఆ చేతుల్ని కోల్పోయాడు అనమాట గహన కర్మనోగతి ఈ కర్మగతులు చాలా క్లిష్టమైనవి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కర్మని మనం అధిగమించాలంటే భగవంతుని ఆశ్రయించాలి ఇలాంటి వివరాలన్నీ భగవద్గీత చెప్తుంది కాబట్టి ఇవాల్టి రోజును కూడా మనం ప్రతిరోజు ఇది చెయ్యాలా వద్దా ఇది చేస్తే మంచిదా కాదా ఏది చేయవలసిన పని ఏది చేయకూడని పని ఆ సంశయంలో మనం ఇప్పటికీ ఉన్నాం ప్రతినిత్యం మన సమాజంలో మన దైనందిన జీవితంలో ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి భగవద్గీత చదువుకుంటే మనకి ఏది కార్యము ఏది అకార్యము అనే జ్ఞానము ఆ విచక్షణ మనకి లభిస్తుంది కాబట్టి భగవద్గీత చాలా చాలా సందర్భోచితమే తర్వాత భగవంతుడు ఆస్తికత్వం నాస్తికత్వం ఇవన్నీ ఇప్పుడు కూడా ఉన్నాయి కదా కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు వీరెందుకు నమ్ముతున్నారు వారెందుకు నమ్మట్లేదు నేను నమ్మాలా వద్దా ఇలాంటి ప్రశ్నలు ఇప్పటికీ చాలా మందికి ఉదయిస్తున్నాయి అవన్నిటికీ కూడా భగవద్గీతలో మనకి సమాధానం లభిస్తుంది తర్వాత ఆహార నిద్ర భయం అవుతున్నారు ఇప్పటికీ మనుషులకే కాదు పశుపక్షాదులకు కూడా ఉన్నాయి సో ఈ ఆహార నిద్ర భయం అవుతున్నాదుల్లో జీవనం వ్యతీతం చేస్తే ఆ పశువుకి మనిషికి ఏం తేడా లేదు వీటిని గురించి ఈ విధంగా ఇవి మనం నిర్వహించాలి ఈ విధంగా నిర్వహించకూడదు అనే విచక్షణ కూడా మనకి భగవద్గీత ఇస్తుంది కాబట్టి సందర్భోచితమే తర్వాత ఇందాక చెప్పుకున్నాం కదా జన్మ మృత్యు జరా వ్యాధి అనే ఈ నాలుగు సమస్యలు ఇంకా ఉన్నాయి ప్రతి మనిషి జీవితంలో ప్రతిరోజు ఉంటాయి మనం ఎంత టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అయిపోయినా ఏ యుగంలో ఉన్నా ఈ సమస్య పుట్టడం తర్వాత వ్యాధి రావడం తర్వాత రోగం రావడం చనిపోవడం ఈ సమస్యలు ఎప్పటికీ ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలకి పరిష్కారమైన భగవద్గీత ఎప్పటికీ కూడా సందర్భోచితమే వీటన్నిటిని ఎలా జయించాలి అనేది మనకి భగవద్గీత నేర్పిస్తుంది అన్నమాట తర్వాత ఇవాళ రేపు చాలా సమస్యలు ఎందుకున్నాయంటే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలకి అందరూ లోనైపోతున్నారు సామాన్యుల్లో కూడా ఈ దుర్గుణాలన్నీ కనిపిస్తాయి
ఈ దుర్గుణాల వల్ల ఈ కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాల వల్ల ఎటువంటి దుష్ఫలితాలు కలుగుతాయి, ఇటువంటి దుష్ఫలితాలు కలగకుండా ఈ కామాన్ని క్రోధాన్ని ఎలా జయించాలి, ఇవన్నీ మనకి భగవద్గీతలో బోధిస్తారు. కాబట్టి ఎప్పుడు ఈ కామక్రోధాల వల్ల కలుగుతున్న అనర్థాలు చూస్తున్నాం కాబట్టి భగవద్గీత చదువుకోవడం వల్ల వాటిని జయించే అవకాశం కలుగుతుంది, కాబట్టి జయించే ఉపాయం తెలుస్తుంది, కాబట్టి భగవద్గీత సందర్భోచితమే. సుఖ దుఃఖాలు, ఆనందం కలుగుతుంది, బాధ కలుగుతుంది, ఇది నచ్చుతుంది, అది నచ్చదు, ఒక్కోసారి గెలుపు లభిస్తుంది, ఒక్కోసారి ఓటమి లభిస్తుంది, ఒక్కోసారి లాభం వస్తుంది, ఒక్కోసారి నష్టం వస్తుంది, ఒక్కోసారి మంచి పనులు చేస్తున్నాం, ఒక్కోసారి పిచ్చి పనులు చేస్తున్నాం, ఒక్కోసారి చేయవలసినవి చేస్తున్నాం, ఒక్కోసారి చేయకూడనివి చేస్తున్నాం. ఏది అంటే అలా విపరీతమైన పరిస్థితుల్లో కూడా ఒకేలా ఉండాలి అని మనకి భగవద్గీత నేర్పిస్తుంది అన్నమాట. వీటన్నిటి సుఖం వచ్చినంత మాత్రం ఆనంద పడిపోకు, వెంటనే దుఃఖం వస్తుంది. దుఃఖం వచ్చిందని కుంగిపోకు, వెనకాలే సుఖం వస్తుంది. తర్వాత జయము అపజయము, లాభ నష్టాలు, ఈ శీతోష్ణాలు, ఇవన్నీ కూడా వచ్చి వెళ్లే వేసవి వర్షాకాలలాగా అవి ఒకదాని వెనకాల వస్తూనే ఉంటాయి అని వీటి తత్వాన్ని మనకి భగవద్గీత బోధిస్తుంది అన్నమాట. అప్పుడు మనం సుఖంలో ఎక్కువ ఆనంద పడిపోవడం, దుఃఖంలో ఎక్కువ కుంగిపోవడం ఇలాంటివి జరగకుండా మనం నివారించడానికి మనకి భగవద్గీత చాలా సహాయపడుతుంది. భగవంతుడికి రూపం ఉంది అంటారు కొంతమంది. భగవంతుడికి రూపం లేదు, రూపం లేని భగవంతుడు మనం పూజించుకోవడం కోసం రూపం ధరించాడు అని కొంతమంది అంటారు. మరి భగవద్గీత ఏమంటోంది, భగవంతుడికి అసలు రూపం ఉందా రూపం లేదా? ఈ ఈ డిస్కషన్ ఎప్పుడూ నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. దీనికి సమాధానాలు అన్ని కూడా మనకు భగవద్గీతలో చెప్పారు. తర్వాత ఇప్పుడు మనం భగవద్గీత సందర్భోచితం అనే విషయంలో అందరికి విశ్వాసం కలిగింది కదా. ఈ ఇప్పుడు దేశకాల పరిస్థితిలో నేను భగవద్గీత ఎందుకు చదువుకోవాలి అనే విషయం అయితే అందరికీ అర్థం కదా. ఖచ్చితంగా భగవద్గీత చదివి తీరాలి. ఏది కార్యము, ఏది అకార్యము, జన్మ మృతు జరావ్యాధుల నుంచి ఎలా బయటపడాలి, కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాల్ని ఎలా నియంత్రించుకోవాలి, తర్వాత జన్మ మృత్యు జరావ్యాధుల నుంచి బయటపడి భగవంతుడిని ఎలా పొందాలి, ఏది చేయవలసిన పని, ఏది చేయకూడని పని ఎలా తెలుస్తుంది, ఈ వివరాలన్నీ మనకి భగవద్గీతలో తెలుస్తాయి. భగవద్గీత మీద చాలా అనువాదాలు ఉన్నాయి, ఎస్పెషలీ ఆంగ్లంలో, ప్రత్యేకించి ఆంగ్లంలో చాలా అనువాదాలు ఉన్నాయి, ఎన్నో వ్యాఖ్యానాలు ఉన్నాయి. కానీ ఆ అనువాదాలు ఏవి కూడా జనుల జీవితాల్లో మార్పుని కలిగించలేదన్నమాట. కానీ ఈ భగవద్గీత యథాతథం పుస్తకం ఏదైతే ఉందో, శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల ద్వారా రచించిన ఈ యథాతథం పుస్తకం ఎన్నో, అంటే ఆయన శిష్యులు దీన్ని చాలా భాషల్లోకి అనువాదం చేశారు. కానీ ఎప్పుడైతే ఈ యథాతథం పుస్తకం చదివారో, భగవద్గీత యథాతథం పుస్తకం, జీవితాల్లో చాలా మంది పాపపు జీవితాల్లో విప్లవమే వచ్చింది. మనందరం భారతదేశంలో పుట్టాము, చిన్నప్పటి నుంచి అప్పుడు ఇప్పుడు ప్రసాదం తిన్నాం, గుడికి వెళ్ళాం, దండం పెట్టాం, కృష్ణుడు అంటే ఎవరు, రాముడు అంటే ఎవరు తెలుసు, ఇది మంచి, పుణ్యం పాపం, ప్రారంధం ఇలాంటివి కొన్ని మనకి అర్థమవుతాయి. చాలా సింపుల్ ఇల్లాలు కూడా పిల్లాడు అల్లరి చేస్తే ఏం చేస్తాం, నా ప్రారంధం అంటుంది పిల్లాడు అల్లరి భరించలేకపోతే. అంటే అంత అంటారు, సింపుల్ వాళ్ళకు కూడా పాపం పుణ్యం కర్మ ప్రారంధం ఇలాంటి వివరం తెలుసు ఉంటుంది. అలాంటివి ఏమీ తెలియని దేశంలో పొద్దుస్తమానం మాంసం తప్ప ఇతరాలు తినకుండా మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు ఇవన్నీ స్వీకరిస్తూ, తర్వాత ఎప్పుడూ కూడా ఏమంటారు తమో గుణంలో మునిగి ఉన్న వాళ్ళందరూ కూడా, ఎంతో మంది అటువంటి వారు భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు, శ్రీల ప్రభుపాదులు వారు రచించిన ఈ భగవద్గీత యథాతథం చదివి తమ జీవితాల్ని కృష్ణార్పితం చేశారు. ఎంతగా కృష్ణుడి సేవ కోసం వాళ్ళు నిమగ్నం అయిపోయారు. ఎంతో లక్షలాది భక్తుల్ని ఈ పుస్తకం తయారు చేసింది, ఇంకా చేస్తూనే ఉంది. వాళ్ళందరి జీవితంలో ఎంతటి మార్పు తీసుకొచ్చిందంటే వాళ్ళు ఎంతో పవిత్రాత్ములై ఇంకా ఎంతో మందిని కృష్ణ భావనామృతంలో, కృష్ణ చైతన్యంలోకి తీసుకురావడానికి ఎంతెంతో కృషి చేస్తున్నారు. చాలా మంది సన్యాసులు అయ్యి వాళ్ళ జీవితాలని పనంగా పెట్టి కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడానికి, కృష్ణుణ్ణి భగవద్గీతని అందరికీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు అన్నమాట. అటువంటి అద్భుతమైన పుస్తకం ఇది. మీరందరూ కూడా శ్రద్ధగా ఇది చక్కగా చదువుకుంటే తప్పకుండా మీ జీవితాల్లో కూడా మంచి విప్లవాన్ని ఈ పుస్తకం తీసుకొస్తుంది. భక్తి వేదాంత భాష్యాలకి అటువంటి శక్తి ఉందన్నమాట. తర్వాత భగవద్గీత యథాతథం యొక్క ఇంకొక వైశిష్టం ఏంటంటే సంపూర్ణమైనది. ఇందాక చెప్పుకున్నాం కదా ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాల గురించి. బ్రహ్మసూత్రాలు కూడా సంక్షిప్తంగా ఉంటాయి, కానీ చాలా సంక్షిప్తంగా ఉంటాయి, అసంపూర్ణంగా ఉండదు. దానికి మళ్ళీ భాష్యం చదువుకుంటేనే అర్థం అవుతుంది.
తర్వాత భగవద్గీత సరళంగా ఉండి భగవద్గీతకి భాష్యాలు ఇవాల్టి రోజున మనం భగవద్గీతలోని సిద్ధాంతాలని మనం ఎలా అన్వయించుకోవాలి ఎలా మనం వాటిని ఆచరించాలి ఇవన్నిటినీ కూడా చక్కగా రాసి సామాన్యులకి అంటే ఇప్పుడు ఏదైనా తత్వాన్ని ఒక్కొక్క భాషలో చెప్పడం కష్టం చైనా భాషలో దేవుడు అనే పదం లేదు కాబట్టి దానికి ఏం వాడాలో వాళ్ళకి తెలియదు అలా కొన్ని 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 అంటే భగవత్ చింతన తత్వచింతనకి సంస్కృతము తర్వాత భారతీయ భాషలు ఎక్కువ అనువైనవి కానీ ఆంగ్లము అందుకు అనువైన భాష కాకపోయినా ఆంగ్లంలో ఈ ఈ మహత్తత్వాన్ని ఈ బ్రహ్మాండమైన ఈ జ్ఞానాన్ని సామాన్యులకు ఎక్కువ మంది ఆంగ్లమే కదా చదువుకుంటున్నారు ఇవాళ ప్రపంచం అంతా ఆంగ్లంలోకి ఆ తత్వాన్ని ఎంతో శ్రమ కూర్చి అనువదించి అందరికీ అది అందుబాటులో ఉండేలాగా చేశారు ప్రభుపాదులు వారు వాళ్ళ శిష్యులకు ఏమో అన్ని భాషల్లోకి అనువదించడమే కాకుండా ఎయిర్పోర్ట్ లో బస్ స్టాపుల్లో రైల్వే స్టేషన్ లో కొనాలి అనుకుంటే చాలా సార్లు ఒక ఒక కంప్యూటర్ క్లిక్కో ఒక ఒక ఫోన్ క్లిక్కో ఒక ఫోన్ కాల్ దూరంలో భగవద్గీత మనకు అందుబాటులో ఉండేలాగా ప్రభుపాదులు వారు ఏర్పాటు చేశారన్నమాట 200 భాషల్లో ముద్రించారు చాలా మంది విదేశీయులు చెప్పాను కదా వాళ్ళందరూ మాదక ద్రవ్యాలు స్వీకరించే వాళ్ళు ఇంతింత జుట్లు వేసుకొని ఇల్లు వదిలేసి ఉన్న వచ్చేసిన వాళ్ళు అలా చాలా పతితులైపోయిన వాళ్ళందరి జీవితాల్లో కూడా ఎంతో పరివర్తన వచ్చి వాళ్ళందరూ కూడా లక్షలాది మంది కృష్ణ భక్తులయ్యారు వాళ్ళ జీవితాన్ని భగవంతుడి సేవలో భగవంతుడి గురించి అందరికి ప్రచారం చేయడంలో వాళ్ళు వినియోగిస్తున్నారు కోట్ల కొద్ది పుస్తకాలు వితరణ చేశారు ప్రతిరోజు ఇస్కాన్ మందిరాల్లో భగవద్గీత ప్రవచనం జరిగేలా ప్రభుపాదులు వారు ఏర్పాటు చేశారు ఈ భక్తి వేదాంత భాష్యాలు నిజానికి ప్రపంచాన్ని మార్చేశాయని చెప్తే అది అతిశయోక్తి కాదన్నమాట ఇప్పుడు మనము ఈ 7 శ్లోకాలు చదువుకోబోతున్నాము గీతా మహాత్మ్య శ్లోకాలు ఈ శ్లోకాల్ని మనం ప్రతిరోజు మన ప్రవచనంకి ముందు క్లాస్ కి ముందు ఈ 7 చదువుకోబోతున్నాం ఇవాళ ఒక్కరోజు వీటి అర్థం వివరిస్తాను మనం వచ్చే బుధవారం నుంచి మనం చెప్పుకోపోయే చర్చకు ముందు ఇవి అందరం కలిసి చదువుకుందాం గీతా శాస్త్రమిదం పుణ్యం ఎప్పటే త్రయతప్పుమాన్ విష్ణోర్ పదమవాప్నోతి భయశోకాది వర్జితః ఇదం ఈ గీతాశాస్త్రమిదం ఈ గీతాశాస్త్రము పుణ్యప్రదమైనది పవిత్రమైనది ఎప్పటే ప్రయతప్పుమాన్ ప్రయత్నపూర్వకంగా ఎవరైతే దీన్ని పఠిస్తారో యహ అంటే ఎవరైతే దీన్ని ప్రయత్నపూర్వకంగా పఠిస్తాడో అట్టివాడు భయశోకాది వర్జితః ఎక్కడైతే భయము శోకము లేదో అట్టి విష్ణోర్ పదమవాప్నోతి అట్టి విష్ణుపదాన్ని అవాప్నోతి పొందుతాడు భయము శోకము లేని విష్ణుపదాన్ని శ్రద్ధగా ఈ పవిత్రమైన గీతాశాస్త్రము పఠించినవాడు పొందుతాడు గీతాధ్యయన శీలస్య ప్రాణాయామ పరస్య చ నైవ సంతి హి పాపాని పూర్వజన్మ కృతాని చ ఈ ఎవరైతే ప్రాణాయామం ఆచరిస్తాడో ప్రాణాయామం ఆచరిస్తూ ఈ గీతాధ్యయనం చేస్తారు ఇది పఠనం కాదు అధ్యయనం అంటే చక్కగా చదువుకుని ఏం చెప్పారో అర్థం చేసుకుని దాన్ని ఆచరణ పూర్వకంగా మనం అవలంబించేవారు ఆచరణ చేసేవారు ఆచరించేవారు భగవద్గీతలోని సిద్ధాంతాల్ని ప్రాణాయామ పూర్వకంగా ఎవరైతే ఆచరిస్తారో నైవ సంతి పాపాని పూర్వజన్మ కృతాని చ ఎన్నో పూర్వజన్మల్లో చేసిన పాపాలేవి ఇక ఉండవు అవన్నీ నశిస్తాయి భగవద్గీత చదివితే పూర్వజన్మ పాపాలు నశిస్తాయి మల నిర్మోచనం పుంసాం జల స్నానం దినే దినే సకృద్గీతాంబసి స్నానం సంసార మల నాశనం ఒంటి కంటుకున్న మట్టి పోవడానికి జనులు ఏం చేస్తారండి రోజు జలంతో స్నానం చేస్తారు నీళ్లతో స్నానం చేస్తే ఒంటి కంటుకున్న దేహానికి అంటుకున్న మలం పోతుంది మట్టి పోతుంది శరీర మాలిన్యం తొలగిపోతుంది సకృద్ గీతాంబసి స్నానం సకృద్ అంటే ఒకసారి కానీ ఒక్కసారైనా సరే గీతాంబసి ఆ గీతా జలంలో స్నానం చేస్తే కనుక సంసార మలనాశనం సంసార మాలిన్యం పోతుంది నేను అంటే శరీరము నేను ఇక్కడే ఉంటాను ఇవన్నీ వదిలిపోతాయి నేను అంటే ఆత్మ నా ఆత్మ భగవంతుడి సేవకుడు నేను తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళి నా నిజమైన స్థానమైన ఆయన దాస్యంలో నేను నెలకొంటాను ఇవన్నీ మనకి వస్తాయంట సకృద్ ఒక్కసారైనా భగవద్గీతని మనం గీతాంబసిలో స్నానం చేస్తే సంసార మాలిన్యం నాశనం అయిపోతుంది గీతాసు గీతా కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్వినిశ్రుత
ఇది సాక్షాత్తు ఆ పద్మనాభుడి ముఖ పద్మం నుంచి, దేవదేవుడి యొక్క నోటి నుంచి, ముఖ కమలం నుంచి వెలువడింది. ఇది చదవడం అందరి కర్తవ్యం. ఇది గీతా సుగీత. ఈ భగవద్గీతని చక్కగా పాడడం మనందరి కర్తవ్యం. కిమన్యై శాస్త్ర విస్తరై, అన్యమైన ఎన్నెన్నో వివరంగా వేరే శాస్త్రాలు చదవాల్సిన, విస్తారమైన శాస్త్రాలు చదవాల్సిన అవసరమేముంది? వేరేవేమీ అవసరం లేదు. ఆ దేవదేవుడి ముఖ కమలం నుంచి వచ్చిన ఈ భగవద్గీతని చక్కగా చదువుకుంటే చాలు. భారతామృత సర్వస్వం విష్ణోర్వక్త్రాద్వినిశ్రుతం గీతా గంగోదకం పీత్వా పునర్జన్మన విద్యతే. ఆ మహాభారతం యొక్క సర్వస్వము విష్ణుమూర్తి యొక్క నోటి నుండి వెలువడింది. కాబట్టి ఈ గీతా గంగా అని ఎందుకు అంటున్నారంటే, గంగ అంటే ఏంటి? పవిత్రం చేసేది, పవిత్రం చేస్తోంది అంటే దాన్ని గంగ అంటారు. మనందరినీ పవిత్రం చేసే ఈ గీతా గంగోదకాన్ని, ఈ భగవద్గీత అనే గంగ యొక్క నీళ్ళని పానం చేస్తే పునర్జన్మన విద్యతే, మళ్ళీ పుట్టాల్సిన పని లేదట. సర్వోపనిషదో గావో, ఇది ఇందాక చెప్పుకున్నాం. దోగ్ధా గోపాల నందన పార్థోవత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహాత్. ఉపనిషత్తులన్నీ ఒక ఆవు అనుకున్నాం అనుకోండి. దోగ్ధా గోపాలనందన, గొల్లవాడెవరు? పాలు పితుకువాడు. ఆ గోపాలనందుడైన శ్రీకృష్ణుడు. పార్థో వత్స, ఆవు దూడలేందే పాలివ్వదు కదా. సో ఇప్పుడు దూడ పార్థుడు, మన అర్జునుడు. తర్వాత సుధీర్భోక్త, గీతామృతం మహత్, మహత్తరమైన ఈ గీతామృతమే ఆయన పితికిన పాలు. ఎవరి కోసం పితికాడు? ధీమంతులైన సాధువుల కోసం, భక్తుల కోసం ఆ పాలని పితికాడు. ఆ పాలని ఉపభోగించేవాళ్ళు, ఆ పాలను త్రాగువారు, ఈ భగవద్గీత యొక్క జ్ఞానాన్ని వాడుకునేవారు ధీమంతులైన సాధువులు, భక్తులు అని అర్థం. మన కోసమే పితికాడు. అర్జునుడిని వంకగా పెట్టుకుని, అర్జునుడు ఆయన నిత్య సహచరుడు, ఆయన మోహంలో పడ్డం ఏమిటి? ఆయన్ని మోహంలో పడవేసి ఆయనకి బోధిస్తున్నట్టు మనందరికీ బోధించాడు ఆ జగద్గురువు అయిన శ్రీకృష్ణ భగవానుడు. అమ్మో, ఇన్ని ఏం చదువుతామండి, అన్ని చదవక్కర్లేదు. ఆ దేవకీపుత్రుడు చెప్పిన ఈ గీతం ఒక్కటి చదువు, ఆయన ఒక్కడే దేవుడని నమ్ము, ఆయన నామాల్ని మాత్రం జపించు, ఆయన సేవ మాత్రం చేయి. ఈ నాలుగు చేస్తే చాలు. ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం, ఏకో దేవో దేవకీపుత్ర ఏవ. ఏకం శాస్త్రం దేవకీపుత్ర గీతం, ఒకటే శాస్త్రం, అది దేవకీపుత్రుడైన శ్రీకృష్ణుడు చెప్పిన ఈ భగవద్గీతం. ఎందుకు అంటున్నారు అలా? అన్ని శాస్త్రాల సారము అందులో ఉంది కదా, అదొక్కటి చదువుకుంటే అన్ని శాస్త్రాల్లో ఏముందో తెలిసిపోతుంది. కాబట్టి ఏకో దేవో దేవకీ పుత్ర ఏవా, బ్రహ్మణ్యో దేవకీ పుత్ర అంటోంది వేదం కూడా. తర్వాత ఏకో మంత్రస్తస్య నామాని అని, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. ఆ దేవదేవుడి నామాల్లోనే అన్ని మంత్రాలు ఉన్నాయి. హరినామములే అన్ని మంత్రములు, అదే ఇక్కడ చెప్తున్నారనమాట. ఏదైతే మనకి ఇక్కడ శంకరాచార్యుల వారు సంస్కృతంలో చెప్పారో, అనమాచార్యుల వారు మనకు అది తేట తెలుగులో చెప్పారనమాట. ఆచార్యులు అందరూ కూడా అదే మాటని వివిధ భాషల్లో, వివిధ పదాల్లో మనకి చేరేలా చెప్తున్నారనమాట. మెసేజ్ ఒకటే, వాళ్ళు ఇచ్చే సందేశం ఒకటే. మనం శ్రద్ధగా గమనిస్తే, ఏకో మంత్రస్తస్య నామాని అని, కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. అతని సేవ మాత్రమే మనం చేయవలసిన కర్మ. మన పని ఏంటయ్యా అంటే, క్యాషర్ ఏం చేస్తాడు? డబ్బులతో డీల్ చేస్తాడు. నువ్వు దాసుడివి, నువ్వు భగవంతుడి దాసుడు, నువ్వేం చెయ్యాలి? భగవంతుడి దాస్యం చెయ్యాలి. నువ్వు చెయ్యాల్సిన పనల్లా భగవంతుడి సేవ ఒక్కటే. ఈ 7 శ్లోకాలని గీతా మహాత్మ్య శ్లోకాలు అంటారు. ఈ భగవద్గీత యథాతథం ఇంట్రొడక్షన్ లో, ఉపోద్ఘాతంలో ఈ శ్లోకాలన్నింటినీ కూడా ప్రభుపాదుల వారు చక్కగా వివరించారు. మీరందరూ కూడా చదువుకుని ఏమైనా సందేహాలు ఉంటే వచ్చే బుధవారం మన చర్చలో అడగచ్చు. ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. ఇవాళ చర్చ ఇంతటితో ముగుస్తుంది. మీకు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే హ్యాండ్ రేస్ చేయొచ్చు, లేకపోతే చాట్ బాక్స్ లో టైప్ చేయొచ్చు. నీలిమ మాతాజీ, అన్మ్యూట్ చేసుకుని మీ డౌట్ అడగండి. నీలిమ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామ్. మాతాజీ, నేను నీలిమ మల్కాజీ. మాతాజీ, మాతాజీ ఇక్కడ గురు శిష్య పరంపర అన్నారు కదా, కొన్ని కొన్ని దగ్గర వినడం ఏంటంటే, ఫస్ట్ వివస్వానికి చెప్పాడు అని, మళ్ళీ అర్జునుడికి చెప్పాడు అని. ఇప్పుడు ఒక పరంపరని మనం ఇక్కడ పుస్తకంలో చూపించాము, అదొక్కటే పరంపర అని చెప్పలేదు కదా.
కలియుగ అంటే అది ఈ అర్జునుడి వివస్వంతుడికి ఎప్పుడు చెప్పాడు అది రాజర్షి పరంపర, అర్జునుడికి చెప్పాడు అదొక పరంపర, తర్వాత బ్రహ్మకి చెప్పాడు అదొక పరంపర, లక్ష్మీదేవికి చెప్పాడు అదొక పరంపర, శివుడికి చెప్పాడు ఒక పరంపర, రుద్ర సాంప్రదాయం, బ్రహ్మ సాంప్రదాయం, శ్రీ సాంప్రదాయం, శతుష్కుమారులకు చెప్పారు అదొక సాంప్రదాయం, ఇది ఒక్కటే సాంప్రదాయం అన్నట్లు. ఇప్పుడు చిన్నజీయర్ స్వామి వారు ఉన్నారు, వాళ్ళు శ్రీ సాంప్రదాయం ఫాలో అవుతారు, అది కూడా ఒక ప్రామాణికమైన సాంప్రదాయం. ఏదైతే వివస్వంతుడికి చెప్పాడో అది కాలక్రమేణా ఆ జ్ఞానము మరుగుపడిపోయింది, అందుకని చెప్పి అర్జునుడికి మళ్ళీ చెప్తున్నా అన్నాడు. సో కాలక్రమేణా ఎప్పుడైతే ఈ జ్ఞానం మరుగుపడిపోతూ ఉంటుందో భగవంతుడు మళ్ళీ ధర్మాన్ని నెలకొల్పడానికి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాడు అన్నమాట. మీ మీ డౌట్ క్లియర్ అయిందా? అయినట్టే ఉంది కానీ మాతాజీ, మీరు అన్నారు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి, అది సరిగ్గా అర్థం కాలేదు. చెప్పండి ఒక్కొక్కరికి. అదే ఇప్పుడు వివస్వానికి చెప్పారు, అర్జునుడికి చెప్పారు అంటే అది ఎప్పుడు చెప్పారు? వివస్వంతుడికి ఎప్పుడు చెప్పారు అంటే వివస్వానుడు వివస్వానుడు అంటే ఆదిత్య యొక్క కొడుకు, ఆయన సూర్యదేవుడు. సూర్యదేవుడికి భగవంతుడు ఎప్పుడూ ఉన్నాడు. భగవంతుడు వివస్వానుడికి ఈ జ్ఞానాన్ని చెప్పాడు. ఆ జ్ఞానాన్ని ఏదైతే రాజు అంటే మనం 4వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఇవి ఇంకా వివరంగా చెప్పుకున్నాం మాతాజీ, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. 4వ అధ్యాయంలో శ్లోకాలు ఉన్నాయి, శ్లోకాలు చెప్పి వివరణ చెప్తాను, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. రమ్య, రమ్య అన్మ్యూట్ చేసుకుని మీ డౌట్ అడగండి. హరే కృష్ణ మాతాజీ, వినపడుతున్నా? వినిపిస్తుందమ్మా, చెప్పండి మీ సందేహం ఏంటి? మాతాజీ మీరు ఫస్ట్ మంగళాచరణం పాడుతున్నారు కదా, నమో దాన్ని అనువాదము మనము డైలీ పాడాలా మాతాజీ? దేవుడి దగ్గర మనం పాడతాం కదా ఫస్ట్. అంటే అనువాదం ఎప్పటి వరకు పాడాలంటే మనకు ఆ శ్లోకం యొక్క అర్థం వంట పట్టే వరకు కదా. ఇప్పుడు నమోం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని అని నేను చదివినప్పుడు భూతలంలో కృష్ణుడికి అందరికంటే కృష్ణుడికి ఇష్టమైన మా ప్రభువాదుల వారికి నేను నమస్కారాలు అర్పిస్తున్నాను అని 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 అనే అర్థం మనకే ఆ శ్లోకం చెప్పగానే స్ఫురిస్తుంటే మీరు అప్పుడు అర్థం చదవక్కర్లేదు. ఆ అర్థం స్ఫురించే వరకు అర్థం చదవమని ఎందుకు చెప్తున్నానంటే మన ఊరికే నోటితో చెప్పేసి అర్థం తెలుసుకోకపోతే అది పవిత్రీకరిస్తుంది మనని, కానీ మన మనస్సు ఆ ప్రణామంలో ఉండదు. మనం రోజు చదువుతుంటే 4 రోజులకు అర్థం స్ఫురించేస్తుంది కదా. సో మనకు ఆ అర్థం వంట పట్టే వరకు మనం ఖచ్చితంగా అర్థం చదువుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇది ఒక సజెషన్ మాత్రమే, హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదు, ఇది ఒక సజెషన్. ఇలా చేస్తే కనుక మనకి భావపూర్వకంగా మనం ప్రణామం చేసిన వాళ్ళు అవుతాము అని చెప్పాను అంతే. ఓకే ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నంద మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చెప్పండి. జీవుడు, ఆత్మ, పరమాత్మ, మూడు కాదు మాతాజీ, ఆత్మనే జీవుడు అంటున్నాం. ఇప్పుడు ఆత్మకి ముక్త స్థితి ఉంటుంది, బద్ధ స్థితి ఉంటుంది కదా. ఇప్పుడు ఆత్మ ఎప్పుడు ఎప్పుడైతే దేహంలో ఆత్మ పరమాత్మ రెండే ఉన్నాయి, ఈ ఆత్మ ఎప్పుడైతే దేహంలో చిక్కుకుని ఉంటుందో ఆ చిక్కుబడిన ఆత్మని జనరల్ గా జీవుడు అంటుంటారు. రెండే ఉన్నాయి, ఆత్మ పరమాత్మ రెండే ఉన్నాయి. ఈ ఆత్మకున్న ముక్త స్థితి, బద్ధ స్థితిలో, ఈ బద్ధ స్థితిలో ఉన్న ఆత్మని జనరల్ గా ఆచార్యులు జీవాత్మ జీవాత్మ అంటూ ఉంటారు. జీవుడు ఆత్మ ఒకటే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. చాట్ బాక్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా చూద్దాము. చాట్ బాక్స్ లో ఏమీ డౌట్స్ లేవు ఎవరికి, చాలా సంతోషం. రికార్డింగ్ షేర్ చేస్తారు కదా, ఐ వాంట్ టు రైట్ పాయింట్స్. ఇవాళ మెల్లిగానే చెప్పాను, మీరు రాసేసుకున్నారని అనుకుంటున్నాను, చూస్తాం, వీలైతే అప్లోడ్ చేస్తాం తప్పకుండా. లేకపోతే ఇవాళ చెప్పుకున్న విషయాలన్నీ మనం మళ్ళీ 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 చెప్పుకుంటూనే ఉంటాము. సువర్ణ మాతాజీ, పంపడానికి ట్రై చేస్తాను రికార్డింగ్ కూడా. రికార్డ్ అయితే చేశాను. తర్వాత ఇప్పుడు ఇవాళ క్లాస్ అయిపోయాక నీలిమ మాతాజీకి ఇంకా ఎన్నో డౌట్ ఉందా? హరే కృష్ణ మాతాజీ. ఇంకా ఎన్న అనుమానం ఉందమ్మా? హరే కృష్ణ. మాతాజీ మీరు ఇంతకుముందు అన్నారు కదా ఆత్మ దేహంలో చిక్కుకొని పోతుంది అని, అది ఎట్లా చెప్తున్నారు మాతాజీ? చిక్కుకొని పోవడం ఏంటి? చిక్కుకోవడం అంటే అంటే ఇప్పుడు దేహంలో బంధింపబడుతుంది ఆత్మ, అది ఎక్కడిక దేహంలో ఆత్మకి దేహం అనేది ఒక కేజ్ లాంటిది, ఒక డ్రెస్ లాంటిది.
మనం చదువుకుందాం, రెండో అధ్యాయంలో చదువుకుందాం. మీ అన్ని సందేహాలు గ్రాడ్యువల్ గా తీరుతాయి. ఇప్పుడు ఆత్మ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎక్కడికైనా వెళ్లాల్సిన చోటికి వెళ్లకుండా నియంత్రింపబడితే దాన్ని చిక్కుకోవడం, బంధింపబడ్డం అంటాం, అవునా? సపోజ్ నాకు బయటికి వెళ్ళాలని ఉంది, నేను బయటికి వెళ్లకుండా మీరు నన్ను రూమ్ లో పెట్టి గొల్లం వేస్తారనుకోండి, అది బంధనం కదా. అలా ఆత్మ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, కానీ భగవంతుడి దగ్గరికి వెళ్లకుండా ఈ స్థూల శరీరము సూక్ష్మ శరీరము ఆపేస్తున్నాయి. సో అలా ఆపకుండా ఆత్మ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. ఆత్మని తిరిగి భగవంతుడి సేవలో వినియోగించడమే ఈ మానవ జీవితం యొక్క లక్ష్యం కావాలన్నమాట. సో ఎలా బంధిస్తోంది, ఎందుకు బంధిస్తోంది, ఆ బంధనం, ఆ బంధ విమోచనం ఎలా కలుగుతుంది, ఇవన్నీ మనం చదువుకోబోతున్నాం. ఇంకా మొదట్లోనే ఉన్నాం, ఇప్పుడే వంట మొదలెట్టాము, ఇంకా స్వీట్ రెడీ అవుతుంది, మీరు తినాలి, దాన్ని ఆస్వాదించాలి, టైం ఉంది. తప్పకుండా మీ సందేహాలు అన్ని కూడా తీరుతాయి మాతాజీ. హరే కృష్ణ. మేము ఇవాళ క్విజ్ పంపిస్తాము ఒక గంట తర్వాత, మీరందరూ కూడా ఆ క్విజ్ అటెండ్ అవ్వండి. ఇవాళ మనం చర్చించుకున్న అంశాల మీదే చాలా సులభమైన ప్రశ్నలు ఇచ్చాము, మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. మీరు మీ పేరుని ముందుగా అందులో ఇచ్చి ఆ తర్వాత మీరు ఆ 15 క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. వాటిలో ఏమన్నా సందేహాలు ఉంటే మనం వచ్చే బుధవారం తప్పకుండా మనం మళ్ళీ చర్చించుకుందాం. సో ఇవాళ ఎవరెవరు అటెండ్ అయ్యారు, లాగ్ ఆఫ్ అయిపోకండి, ఒక్క నిమిషం నేను స్క్రీన్ షాట్ తీసుకుంటా సో దట్ నాకు అటెండెన్స్ ఉంటుంది. అండ్ ఎవరైతే రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నారో దయచేసి నాకు మీరు మీ వాట్సాప్ నుంచి ఒక మెసేజ్ పెడితే నేను మీ కాంటాక్ట్ సేవ్ చేసుకుంటా, సో దట్ గ్రూప్ లో మీరు నాకు మీ పేరుతో కనిపిస్తారు, లేకపోతే నేను మిమ్మల్ని గుర్తుపడడానికి అవకాశం ఉండదు కదా, అందుకని అన్నమాట. ఇంకోటి మీరు జూమ్ లో లాగిన్ అయినప్పుడు కూడా 108 108 యా అలా 51699 అలా కాకుండా మీ పేర్లతో లాగిన్ అయితే కొంచెం సులువుగా ఉంటుంది మీ అటెండెన్స్ తీసుకోవడం. అందా మాతాజీ వరకు తీసుకున్నాం కదా. ఎక్కడ వరకు వచ్చింది? రమ్య వరకు తీసుకున్నాము. ఓకే కదా, వాత్సల్య మాతేది వరకు అయింది, సరోజన మాతేస్త అయిపోతుంది. ఓకే హరే కృష్ణ. ఇంతసేపు ఆగినందుకు చాలా ధన్యవాదాలు. ఇవాళ క్లాస్ జాయిన్ అయిన వాళ్ళందరికీ ఒక విన్నపం ఏంటంటే, దయచేసి ఒక నోట్బుక్ పెన్ను దగ్గర పెట్టుకోండి, చెప్పినవన్నీ రాసుకోవడానికి ప్రయత్నించండి. ఏమైనా ప్రశ్నలు ఉంటే రాసుకొని నాకు విడిగా కూడా వాట్సాప్ చేయొచ్చు. నా నెంబర్ తులసీదేవి దాసి 9618422175. నేను గ్రూప్ లో కూడా నెంబర్ ఇంకోసారి పెడతాను. ప్రతి చర్చలో 5 నుంచి 6 శ్లోకాలు, అట్ ద మోస్ట్ 7 శ్లోకాలే మనం చర్చించుకోబోతున్నాం. వారంకి ఒకటే క్లాసు. ఆ వారంలో బుధవారం నేను చెప్పిన శ్లోకాలకి ప్రభుపాదుల వారి భాష్యాలు మీరు ఆ వారంలో మళ్ళీ బుధవారం లోపు చదువుకుని సందేహాలు ఉంటే అడగగలరు. మెల్లిగా చెప్పుకుందాం, పుస్తకం పూర్తి చేయడం మన ఉద్దేశం కాదు,
భగవద్గీతలో చెప్పిన ఈ ఈ మహత్తరమైన విషయాల్లో ఒకటి రెండైనా మనం జీవితంలో అన్వయించుకుంటే మనం భగవంతుడికి దగ్గర అవ్వగలుగుతాము. ఆ ప్రయత్నంలో కొంచెం సేవ చేసి ప్రభుపాదుల వారి కృప పొందాలని మీరందరూ నన్ను ఆశీర్వదించండి. హరే కృష్ణ. భగవద్గీత కించిదీత గంగా జలవ కనికాపీత సకృదపి ఏన మురారి సమార్చ్య క్రియతే తస్య యమేన న చర్చ. హరే కృష్ణ. నిర్మల మాతజీ మీ నెంబర్ నోట్ చేశాను, నేను మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేస్తాను. ఇక్కడ కాదు, అందులో చూసి యాడ్ చేయాలి నేను మళ్ళీ. హరే కృష్ణ. నాకు వాట్సాప్లో సపరేట్గా అందరూ మెసేజ్ పెట్టండి.